కారు కదిలింది. నిస్సారంగా కారు వెనక జారగిలబడింది స్నేహ. కారు ఎందుకు ఆపావు? ఆలోచనల నుండి తేరుకున్న స్నేహ అడిగింది. కారు ఆపిన డ్రైవర్ కేసి చూస్తూ జవాబు చెప్పకుండా సీట్లోంచి దిగిపోయాడు. ఏం జరుగుతున్నది ఆమె గ్రహించేలోగా అమరేంద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఏమిటి ఇంత శ్రమ తీసుకుంటున్నారు? బహువచనం బాగోలేదు. తీసుకుంటున్నావు అంటూ ఏకవచనంలో అడ్రస్ చేస్తేనే బెటర్. కారు కదలగానే అడిగింది, అసలు డ్రైవర్ని ఎందుకు దిగిపోమన్నట్లు? జవాబు చెప్పలేదు. చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు. నిజానికి ఆమెకు ఎయిర్పోర్ట్ తోవేమిటో తెలియదు. నిన్నే కారు వేగంగా ఊరి పొలిమేర వైపు దూసుకుపోతోంది. ఆమెలో అలజడి మొదలైంది. ఇప్పుడేం చేయబోతున్నాడు? అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? ఇటెక్కడికి. కారు ద్రాక్ష తోటలోంచి దూసుకుపోయి ఓ గెస్ట్ హౌస్ లాంటి భవనం ముందు ఆగింది. గెట్ డౌన్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మర్యాదగా కారు దిగు. ఆమె ఆందోళనగా చుట్టూ చూసింది. జనసంచారం లేదెక్కడ. నీడు తాకకూడదు అనుకుంటే దిగి లోపలికి నడు. నడవకపోతే అమాంతం పైకెత్తుకుని బెడ్రూమ్ దాకా వెళ్ళవలసి వస్తుంది. బెడ్రూమ్ అన్న పదం ఆమెలో ఎంత గగుర్పాటుని కలిగించింది అంటే నెమ్మదిగా దిగిన స్నేహ భయంగా చూసింది. అమరేంద్ర చూపులు ఎక్స్రేలా ఉన్నాయి. క్విక్. అమరేంద్ర గొంతులో వినిపించింది అభ్యర్థన కాదు, ఆదేశం. నిస్సహాయత అంటే ఏమిటో ఇంత స్పష్టంగా తెలిసిన తొలి క్షణమైనందుకేమో కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే గెస్ట్ హౌస్లోకి నడిచింది స్నేహ. నన్ను ఇలా నిర్బంధించడంలో ఏమిటి నీ ఉద్దేశం? స్నేహ గొంతు వణికింది. జవాబు చెప్పకుండా సోఫాలో కూర్చున్నాడు. నిన్నే రెట్టించింది. అమరేంద్ర చూపుల్లో కాంక్ష కన్నా చేజిక్కిన ఓ లేడిపిల్లని చూస్తూ వెంటనే పైకి లంఘించని ఓ పులిలో కనిపించే విజయగర్వం. మాట్లాడు. భయంగా ఉందా? మిస్టర్ అమరేంద్ర, ఒక చిన్న అవకాశంతో ఇదంతా గెలిపే అనుకునే నీ మనస్తత్వం చూస్తుంటే కోపం రావటం లేదు, జాలిగా ఉంది. ఐసి. నన్ను ఏ ఆలోచనతో నువ్వు ఇక్కడికి తీసుకువచ్చినా నేను అంగీకరించకుండా నువ్వు ఒక్కడుగు ముందుకు వేసినా నేను మిగలను, నిన్ను మిగలనివ్వను. గుడ్. జోక్ కాదు. ఆమె కళ్ళ నుండి నీళ్లు రాలేట్టున్నాయి. అదోలా నవ్వాడు. అలాంటి పైశాచికమైన ఆనందాన్ని ప్రదర్శించకు. మరి ఏం చేయాలనుకుంటున్నావో వెంటనే చేసే. నువ్వు అంగీకరించాలిగా. సస్తే అంగీకరించను. దేనికి? నువ్వు అనుకుంటున్న దానికి. ఏమిటి నేను అనుకుంటున్నది? అదే. టక్కున ఆగిపోయింది ఇబ్బందిగా. అదే అంటే? జవాబు చెప్పలేకపోయింది. రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు, యూసి నీ స్నేహ ఆడదే కావాలి అనుకుంటే నీకంటే అందగా తల్లి, నిన్ను మించిన చురుకైన అమ్మాయిల్ని, డబ్బుతో కొనేయగల శక్తి సంపన్నుణ్ణి. అర్థమైంది. సర్కాస్టిక్గా అంది. ఏమిటి? ఇన్ఫినిటీ స్థాయిలో ఉన్న నీ అమాయకత్వం. అహం దెబ్బతిందేమో. స్నేహ ఆవేశంగా లేచాడు. ఆగక్కడ. ఆమెలో క్రమంగా మొండితనం పేరుకుంటోంది. ఏం కావాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావో చెప్పు. అందరి మధ్య అంత అద్భుతంగా నటించిన నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ నటన్ని నిజం చేస్తావేమో తెలుసుకోవటానికి. మిస్టర్ అమరేంద్ర, నేను నటించింది కానీ ఆ నటనలో కొంత సేపల మభ్యపెట్టింది కానీ నీ తండ్రి కోసం, నా కోసం కాదు. అలా అనిపించలేదు నాకు. అది నీ దురదృష్టం. ఇప్పుడు నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు అదృష్టంగా మార్చుకోవచ్చు. నేను నువ్వు అనుకుంటున్న కోపకి చెందిన ఆడపిల్లను కాదు. ఆదిలో ప్రతి ఆడది ఇలాగే మురిపిస్తుంది. క్షణానికి కుంచుకుపోతున్న నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది మిస్టర్ అమరేంద్ర. ఒక్క అనుభవం తర్వాత అభిమానం పెరుగుతుంది. నన్ను వెళ్ళని. కుదరదు. కేకలు పెడతాను. గో హెడ్. ఒక్కో అడుగు ముందుకేస్తున్న అమరేంద్రని చూస్తుంటే భయంగా ఉంది. అయినా ఇంకా ధైర్యాన్ని కూడా తీసుకుంటోంది. నేను వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఉన్నది నా కస్టడీలో. విజయగర్వంతో నవ్వాడు. అంటే నేను దయతలిస్తే తప్ప నువ్వు ఈ గదిలోంచి బయటకు వెళ్ళలేవు. కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతుంటే ఎందుకు నన్ను ఇలా హింసించాలనుకుంటున్నావు అంది కంపించిపోతూ. హింసించడమే నా లక్ష్యమైతే ఇంతసేపు సహనాన్ని నేను ప్రదర్శించేవాణ్ణి కాను స్నేహ. అదేమి చిత్రమో, నీ మీద కాస్త అభిమానము పెరిగింది నాకు. నాకు పెరగాలిగా. గాయపడ్డ ప్రాణిగా పాటికి నీలో చాలా మార్పు రావాల్సింది. నిర్లక్ష్యంగా నవ్వింది. ఆ రోజు గాయపరిచింది నేను. అరకులోయలో తన స్నేహితురాళ్లతో పిక్నిక్కి వెళ్ళిన స్నేహ మరో అమ్మాయితో అమరేంద్ర కారులో అటు రావటం కానీ తనపై నీరు తుళ్ళినప్పుడు తాను తిట్టడం కానీ ప్రియురాలు ముందు భేషజంతో అతడు పైకి రాబోతే
చేతికున్న గాజుతో అతడి చెంపపై గాయం చేయటం కానీ ఇంకా మర్చిపోలేదు. నేను అంటున్నది పగటిపూట నువ్వు చేసిన గాయం గురించి కాదు స్నేహ, ఆ రాత్రి నేను చేసిన. స్టాప్ ఇట్ అరిచింది స్నేహ. నీకు పిచ్చి పట్టింది. ఎస్, నిజంగానే నీకు మతి భ్రమిస్తున్నట్లున్నది. యా, అలాంటి స్థితిలోనే నీపై ఆ రాత్రి. డామిట్, మనం కలిసింది పగటిపూట, రాత్రి రాత్రి అంటూ కలవరిస్తావెందుకని. గుడ్, సులభంగా మర్చిపోయావన్నమాట. నిభాయించుకోలేకపోయింది. నువ్వేమిటి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అంటే ప్రసన్నంగా నవ్వేశాడు. నువ్వు నాలాగే హ్యాపీ గో లక్కీ క్యారెక్టర్ అన్నమాట. వెల్ 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 కమాన్, ఆమె చేతిని అందుకున్నాడు. విదిలించుకుని ముందుకు పరిగెత్తబోయింది. అమాంతం దగ్గరకు లాక్కున్నాడు. బాగా తాగి ఉన్నాడన్న సత్యానికి సాక్షల్లా అతడి నుండి గుప్పున లిక్కర్ వాసన. ఆమె చెయ్యి అతడి పిడికిల్లో నలిగిపోతోంది. వదులు, లెట్ సెలబ్రేట్. యూ లివ్ మీ. నో, నవ్వుతున్నాడు. ఐ వాంట్ యూ. ఉన్నట్టుండి అతడి చేతిని కొరికింది. అమరేంద్ర గొంతు నుండి సన్నని మూలుగు. ఆ వెసలుబాటుని అవకాశంగా తీసుకున్న స్నేహ బలాన్ని కూడగట్టుకుని ద్వారం దాటబోతుంటే ఒక్క అంగలో ఆమెను సమీపించి చీర చెంగున అందుకున్నాడు. ఇక వివస్త్రగా మారేదే. తూలి పడబోయిన స్నేహని రెండు చేతులు వెనక నుండి ఆసరాగా పట్టుకున్నాయి. అప్రతిభుడైనట్లు ఆగిపోయాడు అమరేంద్ర. అతడు ఆ స్థితిలో నిలబడి ఉండగానే అమరేంద్ర చెంప పగిలిపోయింది. అలా చేసింది స్నేహ కాదు, రఘురామ్, అమరేంద్ర తండ్రి. స్నేహ ఇక అక్కడ నిలబడలేదు. చాలా దైవికంగా అక్కడ ప్రత్యక్షమైన రఘురామ్ గారికి కృతజ్ఞతలు సైతం వ్యక్తం చేయకుండా రొప్పుతూ బయటకు నడిచింది, కళ్ళనీళ్లు కొక్కుంటూ. బాస్టర్డ్, కదిలిపోతున్నారు రఘురామ్. ఆయన గొంతుకి గుండె అడ్డం పడుతున్నట్లు రొప్పుతూ ప్రతి మాట కూడబలుకుతున్నాడు. అంతా నటనన్నమాట. రాస్కెల్, అది నటనే అయినా రీతికి స్నేహితురాలే, ఇంత అఘాయిత్యం చేయాలని ఎందుకు అనుకున్నావు? కానీ డాడీ. షటప్ యు గాస్. రఘురామ్ కళ్ళల్లో క్రోషంగా నీళ్లు నిలిచాయి. అర్థాంతరంగా స్నేహ వెళ్ళిపోవాలని జీర్ణించుకోలేని నేను మీ అందరిలో కాక విడిగా విషయం కనుక్కుందామని వెనుక బయలుదేరాను. మార్గ మధ్యలో నీ ప్రయత్నాన్ని గమనించి అనుసరించాను. కానీ సమయానికి నేను రాకపోతే ఏమయ్యేది? అప్పటికే శ్వేదంతో తడిసిపోయిన రఘురామ్ ఉద్విగ్నంగా గోడకి జారగిలబడిపోయాడు. పగిలిన సొందరంలా హోరెత్తిపోతున్న ఆయన గుండె ఇక సహకరించడం తన వల్ల కాదన్నట్టు తూలిపోతున్న రఘురామ్ మరొకసారి స్ట్రోక్ మొదలై గుండెలు పట్టుకున్నాడు. అక్కడ గాలి స్తంభించిపోయింది. అమ్మా, ఎదురుగా నిలబడ్డ కూతురు స్నేహను చూసి ఉలిక్కిపడింది అన్నపూర్ణ. పెచ్చులుడిన ఆ పెంకుటింట్లో అన్నపూర్ణ శిథిలమవుతున్న నమ్మకాల మధ్య ఒంటరి పోరాటంతో ధైర్యాన్ని చిక్కబట్టుకుంటున్నట్టు నిస్త్రాణగా ఇదేనా రావటం అంది. ఆ పలకరింపులో పూర్వపు జీవం లేదు. మామూలుగా అయితే చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కూతుర్ని చూడగానే అక్కున చేర్చుకునేదామె. అదొక్కటే కాదు, ఉదయం సూర్యుడి లేత కిరణాలకే అన్నపూర్ణ నుదుట స్వేదం పేరుకుని చిత్రమైన అలజడిని స్ఫురింపజేస్తుంది. ఏమిటమ్మా అదోలా ఉన్నావు? ఆందోళనగా అడిగింది స్నేహ. పిచ్చిపిల్ల, ఎలా ఉన్నానే? బాగానే ఉన్నాగా. ఆ వాత్సల్యము మభ్యపెడుతున్నట్టుగానే అనిపించింది. తండ్రి పోయాక ఓ మామూలు స్కూల్ టీచర్గా ఉద్యోగం చేస్తూ తనను ప్రయోజకురాలిని చేయాలనుకున్న ఆమె ఎంత తపించింది. కష్టాలను కన్నీళ్లను తనలోనే దాచుకుంటూ ఎలాంటి స్థితిలోనైనా ఎంతటి నిబ్బరాన్ని ప్రదర్శించింది స్నేహకి తెలియంది కాదు. కానీ ఇదేమిటి, అమ్మ కళ్ళల్లో ఓ జీవితకాలపు నిస్త్రాణ ఎందుకని? అక్కయ్య ఎక్కడా? ఇక నిభాయించుకోలేనట్లు అన్నపూర్ణమ్మ కళ్ళ నుండి నీళ్లు రాలాయి. ఇప్పుడు పూర్తిగా బోధపడిపోయింది. అమ్మ ఏటే దాస్తున్నట్లు. నిన్నేనే అక్కయ్యేది జవాబు చెప్పని అన్నపూర్ణమ్మ చీర చెంగుతో కళ్ళను బొత్తుకుంటుంటే, మాట్లాడమ్మా అన్నది ఉద్విగ్నంగా. నాతోరా, బయటికి నడిచింది అన్నపూర్ణ. ఎక్కడికి? అన్నపూర్ణమ్మ మౌనం స్నేహని చాలా కలవరపరిచినా నిశ్శబ్దంగా అనుసరించింది. మరో అరగంటలో రిక్షాలో అనకాపల్లి చేరుకున్నారు ఇద్దరు. అమ్మ వెంట హాస్పిటల్లోకి నడుస్తుంటే గుండె వేగం పెరిగింది. అమ్మా, స్నేహ కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కకేం జరిగింది? ఎమర్జెన్సీ వార్డ్ ముందు నిలబడిపోయింది అన్నపూర్ణ. అక్కడ ఆక్సిజన్ అమర్చిన వ్యక్తిని అక్కయ్యగా గుర్తించడానికి స్నేహకి అట్టే సమయం పట్టలేదు. స్నేహ గొంతు తడారిపోతుంటే ఏమైందే అంది తడబడుతూ. వారం రోజులైంది స్నేహ, మీ అక్క కావాలని దూకిందో కాలు జారి పడిందో శారదా నదిలో కొట్టుకుపోతుంటే ఎవరో కాపాడారు. తల పగిలిపోయింది. అప్పటి నుండి డాక్టర్లు అటెండ్ అవుతున్నా ఇంకా అది కన్ను తెరవలేదు.
శిలా ప్రతిమలా నిలబడిపోయిన స్నేహ అడిగింది, మరీ నాకెందుకు తెలియపరచలేదు? పరీక్షలు రాస్తున్న నిన్ను కంగారు పెట్టడం ఇష్టం లేదు, అది జవాబు కాదు. చాలా శ్రమతో పేర్చుకున్న ఓ పొదరిల్లు లాంటి స్నేహ భవిష్యత్తు దెబ్బతినకూడదని ఓ నిర్భాగ్యపు తల్లి కావాలని దాచేసిన దుర్వార్త గురించి ఇస్తున్న సంజాయిషి. డాక్టర్లు ఏమన్నారు? ఏది చెప్పలేకపోతున్నారు. కళ్ళలో పేరుకుపోతున్న కన్నీళ్లు పరిసరాలను మసగ్గా మార్చుతుంటే, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాని వేదనతో మనస్సు రోధిస్తుంటే, చాలా బలాన్ని కూడగట్టుకున్న స్నేహ ఆ వార్డుకి సంబంధించిన న్యూరో సర్జన్ దగ్గరకు వెళ్ళింది. నేను స్నిగ్ధకి చెల్లెల్ని, దిగమింగుకోలేకపోతున్న బాధతో అడిగింది. అక్క పరిస్థితి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్రస్తుతం ఏమీ చెప్పలేను. డాక్టర్, స్నేహ గొంతు పుడుకుపోయింది. ఎందుకు ఇలా జరిగింది అని నేను అడగటం లేదు, బ్రతికే ఛాన్స్ ఎంతవరకు ఉందని తెలుసుకోవాలనుంది. మీరేం దాయనక్కర్లేదు ప్లీజ్. యథాలాపంగా చూశాడు 2 నిమిషాల పాటు. చిన్న మెదడుకి బలంగా గాయమైంది. నిజానికి ప్రాణహాని అంటూ జరిగితే అది ఈపాటికే జరిగి ఉండేది. బ్లడ్ క్లాట్ అవుతుండడం చేత ఆమె స్పృహలోకి రాలేకపోతోంది. బహుశా చెప్పండి, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, లేదా రోజులు కావచ్చు, ఆమె కోమాలోనే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇది ఇప్పటి పరిస్థితిని బట్టి మేము అర్థం చేసుకున్నది. డాక్టర్గా నేను ప్రాబబిలిటీ గురించే తప్ప ఫైనల్ రిజల్ట్ గురించి ఇతమిత్తంగా తెలిసి చెప్పలేను. నిర్లిప్తంగా బడిగి నడిచిన స్నేహ తల్లికా విషయం చెప్పలేదు. చెప్పి ప్రయోజనం లేదని కాదు, చెబితే తట్టుకోలేదని. ఇంతటి దురదృష్టాన్ని మోస్తూ నిప్పరంగా నిలబడగలిగే శక్తి అమ్మకు లేదని బోధపడిపోయింది 2 నిమిషాల క్రితమే. అయినా ఇదేమిటి? చీలిన ఏటిపాయలా, చప్పుడు లేని సెలయేటిలా, గుంభనంగా బతికే అక్క, గోల చేయని గాలిలా, నిశ్శబ్దంగా సంచరించే అక్క ఈ స్థితికి ఎలా వెళ్ళింది? అసలు నీళ్ల కోసం నదికి వెడితే మాత్రం కాలు జారడం ఏమిటి? జారితే మాత్రం అంత బలమైన గాయం తగలడం ఏమిటి? మనస్సుని కమ్మేస్తున్న మబ్బుల మడతల్లాంటి ఆలోచనల్లో తళుక్కున మెరిసిందో ఆలోచన. అమ్మతో చెప్పలేదు స్నేహ, సరాసరి ఇంటికొచ్చింది. ఏ ఆధారమో చేజిక్కించుకోవాలని ఇల్లంతా వెతికింది. చివరికి గూటిలోని పుస్తకాల మధ్య దొరికిందో చిన్న ఎక్సర్సైజ్ పుస్తకం. నిజానికి అది డైరీ కాదు, డైరీలా అక్క వాడే నోట్బుక్. చదివింది ఇంటర్మీడియట్ దాకే అయినా తల్లి శిక్షణలో స్నిగ్ధ కూడా డైరీ రాయటం అలవాటు చేసుకుంది. పేజీలను తిప్పింది స్నేహ. చాలా కాగితాలలో తన గురించి, అమ్మ గురించి ఉత్సాహంగా రాసుకుంటే చివరి పుటల్లో అర్థం కాని వాక్యాలు కనిపించాయి. ఎందుకు బతకాలి? చేయని తప్పుకు బలైన నేను బ్రతికి ఎవరిని మోసం చేయాలి? అమ్మ నా పెళ్లి గురించి ఆరాటపడుతుంటే జరిగింది ఎలా చెప్పను? కారణం ఎవరిని చెప్పగలను? స్నేహమిదుట స్వేదం పేరుకుపోతోంది. టక్కున ఆగిపోయింది ఒక చోట. ఆ రాత్రి ఇంట్లో అమ్మే ఉంటే ఎంత బాగుండేది. తను ఎవరిదో పెళ్ళంది. వర్షం, భయం గొలిపే ఉరుములు, అపరాత్రి, దెయ్యంలా పైబడ్డ మనిషి. గొంతులోనే దాగిపోయింది ఆక్రందన. ఎంత పెనుగులాడినా ఓడిపోయాను. నాశనమైపోయిన సాక్ష్యంగా నేను మిగిలాను. నా చేతిలో ఆ లాకెట్టే. అర్థమైపోయింది స్నేహకి అమాయకురాలైన స్నిగ్ధ ఓ అత్యాచారానికి గురైపోయిందని. లాకెట్ అంటుందేమిటి? ఒక చిన్న క్లూ కోసం సుమారు గంటసేపు నిర్విరామంగా వెతికిన స్నేహ పెట్టే అడుగున బట్టల మడతల్లో రహస్యంగా దాచిన లాకెట్ని చూసింది. వడుగుతున్న చేతులతో అందుకున్న స్నేహ అది చూస్తూనే కట్రాటగా మారిపోయింది. లాకెట్ చివర వేలాడుతున్న సింహం బొమ్మ. సరిగ్గా అలాంటి లాకెట్టే రీతి మెడలోనూ చూసింది. తను జమీందారీ ప్రాభవం గుర్తుగా పెళ్ళయ్యేదాకా తమ కుటుంబంలో అందరూ ఈ గుర్తుగల లాకెట్స్ ధరించడం ఆనవాయితీ అన్న మాటలు స్ఫురణకి వచ్చాయి. అంటే మెదడు పొరల్లో పగిలిన పాల పొంతలు, రక్తాన్ని సలసలా మండించే అగ్నిసాగర తరంగాలు. అమరేంద్ర, గర్వంగా సగర్వంగా అమరేంద్ర తనకు అర్థం కానట్టు అన్న మాటలు ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటే స్థాణువై మననం చేసుకుంది. ఆ రాత్రి జరిగిన దానికి పదే పదే అమరేంద్ర ఇదే వాక్యాన్ని ప్రయోగిస్తుంటే ప్రతి క్షణము నివ్వెరపోయింది. స్త్రీద్వేషి అయిన అమరేంద్ర ఏ అపరాత్రి వేళనో, ఏ కక్ష తీర్చుకోవాలనో ఒంటరిగా ఉన్న అక్కపై తాను అనుకుని పగ సాధించాడు. బుచ్చర్. స్నేహ కళ్ళు అరుణిమని పుంజుకున్నాయి. ఆమె అంచనా తప్పు కాలేదు. ఒక చీకటి రాత్రి అమరేంద్రకి బలైన స్నిగ్ధ చేసుకున్న దురదృష్టం స్నిగ్ధ కూడా స్నేహలాగే ఉండటం. స్నిగ్ధ, స్నేహ ఇద్దరు కవల పిల్లలని అమరేంద్రకు తెలియదు. ఉదయం 10 గంటల వేళ వంజరాహిల్స్లోని ఆ భవంతిలో శ్మశాన స్తబ్దత ఆవరించలేదు.
రాలిపడి లక్షల కలల నక్షత్రాన్ని మననం చేసుకుంటున్న మానసాకారంగా ఉంది. కళ్ళల్లో నీళ్లు కుక్కుంటున్న కామేశ్వరీదేవి అస్తమిస్తున్న ఒక సామ్రాజ్య వైభవపు చివరి పుటకి సాక్షంలా ఉంది. పైన గదిలో రాజా రఘురాం, చుట్టూ ఉన్న డాక్టర్లు ఏ క్షణంలో అయినా ఆగిపోయి అతడి ఊపిరికి ప్రాణం పోయాలని విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఓ మూల నిలబడ్డ రీతి నిద్రలేని కళ్ళతో తండ్రిని చూస్తోంది. అది పశ్చాత్తాపం కాదు, కానీ జరుగుతున్న వాటికి తానే కారణమన్న ఆలోచనతో అమరేంద్ర కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు. అమరేంద్ర, డాక్టర్ భానోజీరావు బయటికి పిలిచాడు. నిశ్శబ్దంగా అనుసరిస్తున్న అమరేంద్రతో అన్నాడు, ఐ డోంట్ థింక్ హీ విల్ సర్వైవ్. జవాబు చెప్పలేదు అమరేంద్ర. వినిపిస్తుంది అమరేంద్ర, నీ తండ్రి ఇక బతకడు. అమరేంద్ర శిలలా నిలబడిపోయాడు. ఇంతకాలం నువ్వెలా బతికినా నాకు అనవసరం. కనీసం ఈ క్షణంలోనైనా నీ తండ్రి మనస్తాపాన్ని నువ్వు తీర్చగలిగితే ప్రశాంతంగానైనా ప్రాణాలు విడుస్తాడు. నన్నేం చేయమంటారు? అసహనంగా అడిగాడు. రఘు బతికుండగానే ఆ పెళ్లి తంతు ముగించుకోగలిగితే. కానీ మరోమారు తనకిష్టం లేని పెళ్లి గురించి మాట్లాడబోతుంటే ఆవేశంగా ముందుకొచ్చింది కామేశ్వరి. ఒరేయ్ అప్రాచ్యుడా, నువ్వింత కిరాతకుడి వేర్రా, చివరికి పోయే ముందైనా నా బిడ్డకి మనశ్శాంతి లేకుండా చేద్దామనే ఆలోచన తప్ప చెప్పింది అర్థం చేసుకోవేం, వెక్కిపడుతూ అంది. అమరేంద్ర తల వాలిపోయింది. దీనికి నేను ఎలా బాధ్యుడయ్యాను? అర్థం కావటం లేదు. మిస్టర్ అమరేంద్ర, భానోజీ ఇక నిభాయించుకోలేకపోయాడు. గుండె ఆగిపోవాలి అంటే నీ స్వహస్తాలతో కత్తిదింపనక్కర్లేదు. అలాంటి పరిస్థితి సృష్టించినా చాలు. నీ బాధ్యతారాహిత్యంతో ఒకనాడు సెంటిమెంటల్గా ప్రతి క్షణము నీ గురించే ఆలోచించే మీ డాడీ గుండె బలహీనపరిచావు. ఆగిపోయిందేమో అనుకున్న ఆ గుండెని మళ్ళీ మారాను అనిపించిన నడతతో మామూలు స్థితికి రప్పించావు. కానీ చివరికి ఏం చేశావు? క్షణము ఆగాడు. నీ తండ్రి చూస్తుండగానే ఆ స్నేహపై అఘాయిత్యానికి పూనుకోబోయావు. నీ మార్పు అంతా నటనని తెలియజెప్పటమేగాక నువ్వు ఎంత పతనమైంది ప్రత్యక్షంగా రుజువు చేసుకున్నావు. మరోమారి స్ట్రోక్కి కారణమయ్యావు. వైద్యశాస్త్రం వృద్ధి చెందిందేమో కానీ గుండె వేదనని తప్పించే స్థాయికి ఎదగలేదు. అందుకే నిన్ను చివరగా అడుగుతున్నాను. ఇట్స్ మై అపీల్. ఒక దురదృష్టవంతుడైన తండ్రిగా రఘురామ్ కథ ముగిసిపోవటం ఇష్టం లేని అతడి స్నేహితుడిగా ఈ చివరి క్షణంలోనైనా సహకరించమంటున్నాను. అమరేంద్రలో చలనం లేదు అప్పటికీ. నీ పెళ్లితో మీ డాడీ బ్రతుకుతాడని నేను అనటం లేదు అమరేంద్ర. బతికే అవకాశం ఇక లేదు. నువ్వు తీసుకోవలసిన నిర్ణయం కూడా కొన్ని గంటల్లో అమలు జరగాలి. కారణం, రాష్ట్రంలో చాలా పేరున్న డాక్టర్స్ టీం నిర్ధారించింది మీ డాడీ మరికొన్ని రోజులు కాదు, గంటలు మాత్రమే బతుకుతాడని. సరే, అమరేంద్ర గొంతు విని వెళ్ళబోయిన డాక్టర్ భానోజీ ఆగాడు. నాకు అభ్యంతరం లేదు, కానీ ఇంత స్వల్ప వ్యవధిలో పెళ్లికి అమ్మాయి దొరకాలిగా. ఆ విషయం నాకు వదిలేరా? రొప్పుతున్నట్లుగా అంది కామేశ్వరీదేవి. నువ్వు సరేనంటే బోలెడు సంబంధాలు మన స్థాయికి తగ్గవి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇబ్బంది మీకు అక్కర్లేదు. వెనక్కి తిరిగి చూశారంతా, ఎప్పుడు వచ్చిందో స్నేహ నిలబడి ఉంది. స్నేహ అబ్బురంగా చూసింది కామేశ్వరీదేవి. ఏ స్థితిలో వెళ్ళిందో తెలిసిన కామేశ్వరీదేవి స్నేహ తిరిగి వస్తుందనుకోలేదు. ఎప్పుడొచ్చావమ్మా? వచ్చింది ఎప్పుడైనా. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్ళికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రీతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, ఒక పెద్ద బరువు దిగినట్టుగా ఉంది కామేశ్వరీదేవికి. కాకపోతే నేను అర్హురాలినో కాదో మీ మనవడు తేల్చి చెప్పాలి. నాకు అభ్యంతరం లేదు, టక్కున అన్నాడు అమరేంద్ర. నవ్వింది స్నేహ. కానీ అది విషపూరితంగా ఉందన్న విషయం ఎవరూ గమనించలేదు. ఒక పక్క పెళ్లి ఏర్పాట్లు చేస్తూనే స్నేహని ఒంటరిగా పిలిచి అడిగింది కామేశ్వరీదేవి. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చావా స్నేహ? భలేవారే, చాలా బాగా ఆలోచించాను. స్నేహ గొంతులోని వ్యంగ్యం ఆమెకు అర్థం కాలేదు. నేను అంగీకరించింది ఒక సమస్యని పరిష్కరించాలని మాత్రమే కాదు, నాకు అవసరం కూడా. కానీ నిన్ను అమరేంద్ర మానసికంగా గాయపరిచాడు. అది అతడి అలవాటు. పైగా మగాడి నన్న అహంగా అదంతే మార్చుకోగలనన్న నమ్మకం నాకుంది. ఆమె మాటల్లో అస్పష్టమైన అపశృతి ధ్వనిస్తున్నా అది పట్టించుకునే స్థితిలో లేదామె. చాలా తెలివిగల స్నేహ తన రాకతో ఆ ఇంటి వాతావరణమే కాక రేపు వ్యాపార దక్షతతో చాలా చేయగలదన్న నమ్మకము ఏర్పడిపోయింది ఎప్పుడో. కానీ ఇంత స్వల్ప వ్యవధిలో అర్థోక్తిగా ఖండించింది స్నేహ. లేదు కామేశ్వరీదేవి గారు, నేను ఈ నిర్ణయం తీసుకున్నది స్వల్ప వ్యవధిలో కాదు. ఊరెళ్ళగానే నేను ఇంటి కోడలు తీరాలనుకున్నాను, అది చెప్పాలనే వచ్చాను. మరి ఇక్కడి వాతావరణము అనుకూలమైంది. మరి మీ అమ్మని పిలవద్దు? వద్దు, ఆశ్చర్యపోయింది కామేశ్వరీదేవి. అదేమిటి? ఈ పెళ్లికి తను అంగీకరించదు కాబట్టి. ఎందుకని? నేను ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఆమెకు ఇష్టం లేదు కనుక. ఆశ్చర్యపోకండి బామ్మగారు, అనుకోకుండా మీ అభ్యర్థనపై
నటన ప్రారంభించిన నేను నిజంగానే అమరేంద్రని ఇష్టపడటం మొదలెట్టాను. ఆ విషయం నాకు ఆలస్యంగా బోధపడింది. అందుకే ముందు అమరేంద్రని అపార్థం చేసుకుని ఇక్కడుండి వెళ్ళినా అమ్మకు చెప్పాను. ఆ స్థాయి కుటుంబంలో నువ్వు ఇమడలేవు అంది. నా శక్తి అమ్మకు తెలియదుగా, అందుకే అన్ని బంధాలు తెంచుకుని వచ్చేశాను. ఆ ప్రతిభురాలే వింటోంది కామేశ్వరీదేవి. ఆదిలో అంగీకరించకపోయినా ఆలస్యంగానైనా అమ్మని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది. కాబట్టి ఆ విషయం మీరు సీరియస్గా తీసుకోకండి. దయ ఉంచి మీరు అమ్మని కాంటాక్ట్ చేయకండి. సో పెళ్ళికి ఏర్పాట్లు చేయండి. ఏం చేయాలో ముందే నిర్ణయించుకున్న స్నేహ తెలివిగా అందరినీ మభ్యపెట్టి ఆ రాత్రి అమరేంద్ర చేత తాళి కట్టించుకుంది. డాక్టర్ల అంచనా తప్పు కాలేదు. సుమారు రాత్రి 8:30 స్పృహలోకి వచ్చిన రఘురాం పెళ్లికూతురి స్థానంలో స్నేహని చూసి సంతృప్తిగా అక్షింతలేశారు. మరో అరగంటకల్లా ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. అదే ఆ జమీందారి ప్రాభవం అనూహ్యంగా తిరిగిన ముఖ్యమైన మలుపు. అర్ధరాత్రి కావటానికి ఇంకా 2 గంటల వ్యవధి ఉండగా శోభనం గదిలో అడుగుపెట్టింది స్నేహ. సమీపంలో బంగాళాఖాతపు హోరు, చీకటి మహాండవాన్ని చీలుస్తున్న లైట్ హౌస్ కాంతులు ఉండి ఉండి సముద్రతలాన్ని తాకి అదృశ్యమవుతున్నాయి. నవజీవన ప్రాంగణంలోకి దుముకుతూ స్వాగత గీతాలు పాడుతున్న కెరటాలు, కోలాహలంగా కిటికీ దాటుకు వస్తున్న గాలి అలలు. కిటికీ మూసేశారా? నెమ్మదిగా అడిగాడు అమరేంద్ర తదేకంగా స్నేహనే చూస్తూ. ఆమె బిడియంగా నిలబడలేదు. వెళ్ళి బడలికగా ఓ సోఫాలో కూర్చుంది. రఘురామ్ గారి పెద్ద కర్మ అయిన 2 రోజులకి ఏర్పాటు చేసిన శోభనం గురించి తెలిసినప్పుడు కొద్దిగా తొట్టుపడింది, కానీ కాదనలేకపోయింది. పరిమళాల మధ్య ఫోమ్ బెడ్స్పై అలంకరించబడిన మల్లెల తోరణాలు మసక వెలుతురుకు పాముల్లా కదులుతున్నాయి. ప్రతి ముగ్ధ జీవితం ముంగిలలో ఆశల రంగవల్లులద్దే ఈ తొలిరేయి రెక్కలు విదిల్చుకున్న కోర్కెల వేణువుల్లా భూపాలాన్ని ఆలపించటం లేదు. తప్పో ఒప్పో తెలియని తొందరపాటులో ఆలోచించుకునే వ్యవధి సైతం లేని వేళ తీసుకున్న నిర్ణయపు ఫలితాన్ని కాలానికే వదిలి నిబ్బరంగా నిలబడాలనుకుంటుంది స్నేహ. స్నేహ సంకల్పం ఒక్కటే, అనుకోని స్థితిలో తను అమరేంద్ర చేత తాళి కట్టించుకున్న అతని భార్యస్థానంలోకి ఎప్పటికైనా అక్కను రప్పించాలి. అది ఒక జీవన్మరణ సమస్యే. ఏ ఆడది తీసుకోకూడని ప్రమాదకరమైన నిర్ణయంతో తన బతుకునిలా మలుపు తిప్పుకున్న తను సాంప్రదాయాల గురించి ఆలోచించడం లేదు. చట్టం సైతం సాధించలేని ఓ వ్యవహారాన్ని తనిలా పరిష్కరించాలనుకుంటోంది అంతే. ఒకవేళ అవకాశం ఉంటే జరిగింది ప్రతి ఒక్కరికి తెలియజేసి అక్కని స్వయంగా తానే ఆ ఇంటి కోడల్ని చేసేది. కానీ చిత్రంగా ఇరుక్కుపోయింది. అటు అక్క స్పృహలో లేదు, ఇటు వెంటనే జరగవలసిన అమరేంద్ర పెళ్ళిని తను ఆపనూ లేదు. స్నేహ తేరుకుంది భుజంపై చేతులు పడగానే. వెనువెంటనే దూరం జరిగింది. కోపంగా ఉందా? స్నేహ అమరేంద్రని చూడటం లేదు. అక్క గుర్తుకొస్తుంటే మనసు మండిపోతోంది. దేనికి? ఆ రోజు అదే గెస్ట్ హౌస్లో నా ప్రవర్తనకి. కోపం దేనికి? నిగ్రహంగా చూసింది. అవును మిస్టర్ అమరేంద్ర, పాము పాలిచ్చును అంటే ఆశ్చర్యపోవాలి, కానీ పాము కాటు వేయును అంటే ఆశ్చర్యం దేనికి? నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే, యుసి మిస్టర్ అమరేంద్ర, నేను నీ భర్తని. అందుకని అలా మిస్టర్ అమరేంద్ర అనటం బాగోలేదు. మరేమని అడ్రస్ చేయాలి? ప్రాణనాథ అని కాదు, కానీ అమర్ అని పిలిస్తే చాలు. అది నాకు ఇష్టం లేకపోతే? వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. ఎస్ మిస్టర్ అమరేంద్ర, పెళ్లి పేరిట నేను నీ భార్య స్థానంలో నిలబడినంత మాత్రాన నా ఇష్టాన్ని నేను ఎలా చంపుకోను? కానీ కొన్ని పద్ధతులు ఉంటాయిగా. ఆడదానికి మాత్రమేనా? అహం బుసగొడుతున్నా. చాలా బలంగా నిగ్రహించుకుంటున్నారు భార్యాభర్తలిద్దరూ. సో అవహేళనగా అంది, ముందు నువ్వు మారాలి. దవడ కండరాలు బిగుసుకున్నాయి. ఏ విషయంలో? నీ అలవాట్ల విషయంలో. ఏమిటవి? నీ వ్యసనాల గురించి నాకన్నా నీకే బాగా తెలుసుండాలి. ఫర్గెట్ ఇట్. ఆమెను దగ్గర తీసుకుపోతుంటే విదిలించుకుంది. ప్లీజ్ స్నేహ. ఏం తొందరగా ఉందా? ఇది మన తొలి రాత్రి. ఆఫ్కోర్స్, కానీ భర్తగా. ఆగు మిస్టర్ అమరేంద్ర, 2 అడుగులు దూరంగా జరిగింది. నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి. సో అలాంటి నిన్ను నేను అంగీకరించాలంటే గంగలో స్నానం చేసి రావాలా? అవసరం లేదు. ముందు నువ్వు పవిత్రతను అలవాటు చేసుకోవాలి. అంటే? కర్కశంగా చూశాడు. నేను ఊహించిన స్థాయికి నువ్వు ఎదగాలి, ఉద్విగ్నతని కప్పిపుచ్చుకుంటూ అంది.
ఐ మీన్ ఈ కుటుంబానికి నిజమైన వారసుడిగా నువ్వు వ్యాపార దక్షతని ప్రదర్శించాలి, క్యారెక్టర్ని పెంచుకోవాలి. మీ స్నేహ ఆ విషయాలు మాట్లాడుకునేది ఇక్కడ కాదు. నేను ఇక్కడే నీతో ప్రతి రాత్రి మాట్లాడాలనుకుంటున్నాను. ఎంతకాలం? నేను కోరిన స్థాయికి నువ్వు ఎదిగినంతకాలం. నువ్వు నా భార్యవి, సో వాట్? బెడ్రూమ్లో నువ్వు నిర్వర్తించవలసిన పనులు కొన్ని ఉంటాయి. బెటర్ హాఫ్ అంటే అర్థం బెడ్పై హాఫ్గా అడ్జస్ట్ కావటం కాదు. మరి అది డబ్బు తీసుకున్న ఏ వేసేనే చేస్తుంది. అతడి మాటల్ని అతడికి అప్పజెప్పటంతో నిగ్రహాన్ని కోల్పోయాడు. సో పెళ్ళికి అంగీకరించింది ఇలా సాధించడానికన్నమాట, కాదు నీ పొగరు దించడానికి. స్నేహ ఆఖరి క్షణంలో ఉన్న ఓ తండ్రికి అనుమంత ప్రశాంతతనివ్వటానికి కూడా, స్నేహ అరవకు మిస్టర్ అమరేంద్ర. అమాంతం ఆమె భుజాల్ని పట్టుకున్నాడు. ఇప్పుడేం చేస్తావో చూస్తాను. విసిరుగా బెడ్పైకి నెట్టాడు. రోషంగా పక్కకు దొర్లి నిలబడ్డ స్నేహ కళ్ళు రోషాగ్నుల్ని వెదజల్లుతున్నాయి. మర్యాదగా అక్కడే నిలబడు అమరేంద్ర, లేకపోతే కేకలు పెడతావా? కాదు, పోలీస్ కంప్లైంట్ చేస్తాను. వాట్? ఇది నీకు తెలియని విషయం అనుకుంటాను మిస్టర్ అమరేంద్ర. భార్య అయినా అంగీకారం లేకుండా బలవంతంగా అనుభవించాలనుకుంటే అది నేరమవుతుంది. సో ఈ ఇంటి పరువు పోలీస్ స్టేషన్ని ప్రపంచాన్ని చేరకూడదు అనుకుంటే నీ హద్దుల్లో నువ్వు నిలబడాలి. అమరేంద్ర మొహన్ జీవరించింది. చాలా ప్రిపేర్డ్గా ఉన్నావన్నమాట. ఎస్, అవసరమైతే మన పోరాటంలో నా ప్రాణాన్నే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అహాన్ని ఆయుధంగా స్వాతిశయాన్ని అస్త్రంగా వాడుకుంటూ ఇంతకాలం బతికిన అమరేంద్ర ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు. అది ఏమీ చేయలేని నిస్సహాయత. ఆ గదిలో ఇక ఉండకూడదన్న ఆలోచనతో ఆవేశంగా బయటికి నడవబోతుంటే, ఆగు అంది స్నేహ సాధికారంగా. బయటికి నడిచి పరువు తీసుకోకు, ఇది నా ఇల్లు కాబట్టే. నీ ఇంటి పడగదిలోనే నువ్వు ఇమడలేకపోయావని చూసిన వాళ్ళంతా నీ మగతనాన్ని అపార్థం చేసుకుంటారు. నేను మగాణ్ణని ప్రత్యేకంగా ప్రపంచానికి చాటి చెప్పుకోవాల్సిన అగత్యం లేదు. ఉక్రోషంతో కంపించిపోయాడు. ముఖ్యంగా నీకు. స్నేహ కళ్ళ నుంచి జువ్వున నీళ్లు తిరిగాయి. ఏం గుర్తుకు రావటం లేదు? మరో అస్త్రాన్ని సంధించాడు. మనిషికి మృగానికి తేడాని ఇలా తెలియజెప్పిన మిస్టర్ అమరేంద్ర ఎలా మర్చిపోగలను ఈ ఉరితాడు? ఆమె విసిరిన లాకెట్ పాములా అతడి పాదాలపై పడింది. క్షణం తత్తరపడ్డాడు. నీ పైశాచికమైన ఆనందానికి పొద్దు పొడవకముందే పొద్దుబూకిన ఓ కన్నెకలలు పగిలిన సాక్ష్యంగా ఈ లాకెట్ తన దగ్గర ఉన్న ఏ ఆడపిల్లైనా నిన్ను ఎలా క్షమించగలదు? స్నేహ అసలు ఏ పరిస్థితిలో ఏదో చెప్పబోయాడు. ఇక ఏ సంజాయిషి నన్ను ఓదార్చలేదు మిస్టర్ అమరేంద్ర. నువ్వో కిరాతకుడివి. నీ కాంక్ష కోసం కన్నెపిల్లని కాల్చేయగలవు. ఆ బూడిదలో నుంచి పెంచుకున్న అహంతో సిగ్గులేని వర్తమానంలో బతుకుతూ నువ్వు తలకొరివి పెట్టిన సీతాకొక్క చిలక ఆర్తనాదం వింటూ అదే జీవితమని నిన్ను నువ్వు మభ్యపెట్టుకోగలవు. మనది దాంపత్యం కాదు అమరేంద్ర. హోమం ముందు మన ఇద్దరం రాసుకున్న మరణ శాసనం. ఈ సమాంతర రేఖలిక కలియవు, కలిసే అవకాశం లేదు. అందుకు ఎప్పుడో ఒకనాడు నేను నిన్ను అవమానపరిచానన్న చిన్న కారణానికి నువ్వు నాపై అలా కక్ష తీర్చుకుంటే నా మనసుకి మరణశిక్ష విధించిన నిన్ను సాధించాలని నీకు భార్యనయ్యాను. సాధించి తీర్తాను, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎందుకు నిన్ను పెళ్లి చేసుకున్నానో ఇప్పటికైనా అర్థమై ఉంటే ఇక ఎప్పటికీ నన్ను తాకాలని ప్రయత్నించకు. ప్రయత్నించి ఓడిపోకు. గెట్ లాస్ట్. స్థాణువులా నిలబడ్డ అమరేంద్ర వైపు చూడలేదామె. నిద్రలేని చాలా కాళరాత్రులకిదో తొలి రాత్రిలా ఓ మూలకెళ్ళి పడుకుంది. దూరంగా విలపిస్తున్న సముద్ర ఘోష ఇప్పుడే మొదలైన తుఫానుకి సాక్ష్యంలా చెవుల్ని హోరెక్కిస్తుంటే శిలలా ఉండిపోయాడు ఆ సామ్రాజ్యానికి వారసుడైన అమరేంద్ర. పొద్దుటే ఎక్కడికి రా? ఉదయం 8 గంటలకే సూట్ కేసుతో తయారైన అమరేంద్రని చూస్తూ అడిగింది కామేశ్వరీదేవి. చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్న అమరేంద్ర కళ్ళను చూసి తెల్లవార్లు ఆ జంట నిద్రపోయి ఉండదు అనుకుంది తప్ప మరో అర్థాన్ని ఊహించలేకపోయింది. డబ్బు కావాలి. దేనికి? అబ్బురంగా అడిగింది. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఎందుకు? ఏమిటి అర్థం లేని ప్రశ్నలు? అమరేంద్ర గొంతులోని విసుగుతో సగం అర్థమైపోయింది కామేశ్వరీదేవికి. అది కాదురా, హనీమూన్కి అయితే అమ్మాయిని తీసుకువెళ్ళాలిగా. నేను వెళ్ళాలనుకుంటున్నది ఒంటరిగా. అదే ఎందుకు అని? కలిసి వెళ్ళడం ఇష్టం లేక? అది కలిసి బతకడం ఇష్టం లేక అన్నట్లు ధ్వనించడంతో జరగకూడదేదో జరిగిపోయిందని ఆమెకు బోధపడి ఆమెకు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయింది.
ఇద్దరు గొడవ పడ్డారా? బామ్మా, నేను అడుగుతున్నది డబ్బు. ఒక్క రాత్రికే? మొదటి ముడి విప్పేశారు మీ అమరేంద్ర, వినిపించింది వెనక నుండి. అక్కడ స్నేహ నిలబడి ఉంది. అవును బామ్మగారు, మూడు రాత్రుల ముచ్చటలో మొదటి రాత్రి ఏమిటో తెలిసిన శ్రీ 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 అమరేంద్ర గారు వేసిన మూడు ముళ్లల్లో మొదటి ముడి రాత్రే విప్పేశారు. ఏమైందమ్మా? ఆందోళనగా చూసింది ఆ వృద్ధురాలు. వివరాలు అనవసరం బామ్మ, ఆవేశంగా అన్నాడు అమరేంద్ర. నాకు డబ్బు కావాలి. ఏ డబ్బు? వెంటనే జోక్యం చేసుకుంది స్నేహ. చెప్పండి శ్రీవారు. నాది. అంటే మీరు సంపాదించిందా? చెల్లు మందేమో, నేను కాకపోతే నా తండ్రి సంపాదించింది. ఇప్పుడు ఆయన లేరు, కానీ ఆ డబ్బు ఉంది. ఉన్నా మీరు అడిగినంత ముట్ట చెప్పే స్థితిలో నేను లేను. మధ్య నువ్వెవరు? ఇంటి కోడలిని. కానీ ఆస్తికి వారసురాలివి కాదు. పుట్టే నా బిడ్డలు ఈ వంశానికి వారసులు అవుతారు. వంశం వారసత్వం, ఒత్తి పలికాడు ఉద్వేగంగా. యా, అదే స్థాయిలో తను పదాల్ని ఒత్తి పలికింది స్నేహ. నా బిడ్డలు వారసులయ్యేది ఈ వంశానికి కానీ మీకు కాదు. ఎందుకంటే మీ వారసత్వం వాళ్ళకి నేను రానివ్వను కాబట్టి. మీ స్నేహ వట్టి స్నేహని కాదు, శ్రీమతి స్నేహ అమరేంద్రని. అమ్మా స్నేహ, ఇటూ చెప్పలేని స్థితిలో నలిగిపోయింది కామేశ్వరీదేవి. ఏమిటిదంతా? ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు బామ్మగారు, ఇంకా బాధ్యత తెలుసుకొని మీ మనవణ్ణి. నేను మిమ్మల్ని చూడాలనుకున్నది ఇలా కాదమ్మా. కాకూడదు అనుకుంటే మార్పు రావాల్సింది నాలో కాదు, మీ మనవడిలో. బామ్మ, నాకు డబ్బు కావాలి, చివరి హెచ్చరికలా అన్నాడు. ఇవ్వడం కుదరదు. నువ్వెవరు అంటూ మరోసారి ప్రశ్నించి నేనెవరో పదే పదే చెప్పే అవసరం నాకు కలిగించకండి అమరేంద్ర గారు, ఖండితంగా అంది స్నేహ. ఇలా డబ్బులు కావాలి అంటూ అడగవలసింది సంపాదించడం తెలియని పసిపిల్లలు. ఇంకా చెప్పాలి అంటే ఈ ఇంట్లోనో మన ఫ్యాక్టరీలోనో జీతం కోసం పనిచేసే వ్యక్తులు. అది అడిగే వయస్సు కాదు, ఇచ్చే వయస్సు కాదు, అంటే సంపాదించే వయస్సు. సో ఇన్నాళ్ళు ఎలా బ్రతికినా ఇక ముందు ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవాలి. సంపాదించింది మాత్రమే ఖర్చు చేయాలి. యు రబిష్, కంట్రోల్ యువర్ టంగ్ మిస్టర్ అమరేంద్ర. మీరు అరిచి ఈబెట్టినా చిల్లి గవ్వ మీ చేతికి రానివ్వను. ఇట్స్ మై డెసిషన్. లీగల్గా ఈ ఆస్తిలో వాటా తీసుకుని ఖర్చు చేయాలి అనుకున్నా. అది సాధ్యం కాదు అనడానికి సాక్ష్యం ఇదిగో, మీ తాతగారైన శ్రీ రాజా రామ్మోహన్ రావు గారు నాకు అధికారపూర్వకంగా ఇచ్చిన డాక్యుమెంట్. అమరేంద్ర కాదు, కామేశ్వరి సైతం అవాక్కయింది. ఇంత స్వల్ప వ్యవధిలో ఇదంతా ఎలా చేయగలిగాను అని మీరు ఆశ్చర్యపోకుండా కావాలంటే తిరువణ్ణామలైకి ఫోన్ చేసి మీ గ్రాండ్ ఫాదర్తో మాట్లాడండి. ఐఎమ్ స్నేహ. స్నేహంతో మీరు మారని నాకు శత్రువుగా సంపాదించగలను. సో మిస్టర్ అమరేంద్ర, ఈ వంశ చరిత్రకి పుట్టిన చీడపురుగుగా మీరు సంఘంలో కుంచుకుపోకూడదు అనుకుంటే చట్టరీత్యా ఆస్తి కోసం పోరాటం మానేయండి. అస్తవ్యస్తమవుతున్న ఫ్యాక్టరీ విషయాలు పట్టించుకుని వాటి పరిష్కారంతో అసలు సిసలైన వారసులుగా అణువంత చరిత్రని సృష్టించుకోండి. డెసిషన్ ఈజ్ యువర్స్. ఇక నిభాయించుకోలేని అమరేంద్ర రగిలిన అహంకారపు ఉప్పెన ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే రోషంగా స్నేహ చేతిలో ఉన్న డాక్యుమెంట్ లాక్కోబోయాడు. ఆమె దూరం జరిగింది. ఇక చేయి చేసుకునేవాడే. అదిగో అప్పుడు చూశాడు గదిలోకి ఎవరో రావటాన్ని. రీతితో పాటు నిలబడ్డ స్త్రీని చూస్తూ షాక్ తింది స్నేహ. ఆమె ఎవరో కాదు, స్నేహ తల్లి అన్నపూర్ణ. పగలబోయే అగ్నిపర్వతంలా ఆమె నేత్రాలు లావాల నీళ్లను జిమ్ముతున్నాయి. అమ్మా నువ్వు. స్నేహ వాక్యం ఇంకా పూర్తి కానే లేదు. చంప చెళ్ళుమంది. బయట హాల్లో నుండి ఆ గది దాకా తీసుకువచ్చిన రీతితో పాటు అమరేంద్ర కామేశ్వరి అంతా అవాకయ్యారు ఆ దృశ్యాన్ని చూసి. ఎంత తెగించావే నువ్వు? అన్నపూర్ణ గొంతు పుడుగుపోయింది. చెప్పా చేయకుండా. నా మాట వినమ్మా, గోప్యంగా ఉండవలసిన చాలా విషయాలు బహిర్గతం కావటం ఇష్టం లేనట్లు స్నేహ తల్లి చేతులు పట్టుకుని బలవంతంగా పక్క గదిలోకి లాక్కుపోయింది. నేను ఏ పరిస్థితుల్లో ఇదంతా చేసింది కాస్త విను, విదిలించుకుంది అన్నపూర్ణ. చెప్పనక్కర్లేదు. అసలు నేనేం వినదలుచుకోలేదు. ఒసేవ్, శక్తి చాలకపోయినా అసాధ్యాన్ని సాధ్యం చేయాలని నేను ఇంతదాకా చదివించింది ఇలాంటి ఫలితాన్ని ఆశించి కాదే. ఎన్ని గుండెలే నీకు, కనీసం నాతో మాట మాత్రం చెప్పకుండా ఇంత పని ఎలా చేయగలిగావు? ఇంటి నుండి బయలుదేరి 15 రోజులైనా తిరిగి రాని చిన్న కూతురి విషయంలో దిగులు చెంది విశాఖపట్నం వచ్చిన అన్నపూర్ణ ఈ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఎన్ని కలలు కన్నానే, నాకున్నది ఇద్దరు కూతురులైనా కన్న కొడుకుల. నన్ను ఆదుకునేది నా చిన్న కూతురే అనుకుంటే ఇంత దారుణంగా దెబ్బతీసావే. చెబితే నేను కాదనేదాన్నా? అది కాదమ్మా,
స్నేహకు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతుంది. తప్పనిసరి పరిస్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను తప్ప పెళ్లి కోసం నేను వెంపర్లాడలేదమ్మా. చచ్చిపోయింది నీ తల్లి. నేను ఇలా చూసిన మరుక్షణమే పూర్తిగా చచ్చిపోయింది అమ్మా. ప్రాధేయపడుతోంది చేతులు పట్టుకుని. అది కాదు, అక్కకు జరిగిన ఘోరం గురించి చెప్పటానికి కానీ ఆమె దృష్టిలో అమరేంద్ర స్థానం దిగజారిపోవటానికి కానీ మనసు అంగీకరించక మధన పడిపోతూ నా మాట విను అంటూ వెళ్ళబోతున్న తల్లిని వారించబోయింది. వెళ్ళిపోతున్నాను స్నేహ, కడుపు చించుకోలేని తల్లిగా ఇక ఏ క్షణంలోనైనా ప్రాణాలు వదిలేలా ఉన్నా ఒక్కగానొక్క కూతురికి ఎండగా మిగిలాలని నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. అడ్డులే, ఇక ఏ పరిస్థితిలోనూ నా ఇంటి కడప తొక్కే సాహసం చేయకు. వెళ్ళిపోయింది అన్నపూర్ణ. స్నేహ కళ్ళ నుండి నీళ్లు బొటబొటా రాలే. అక్క గుర్తుకొచ్చింది. ఒకవేళ అమ్మ చెప్పినట్టు అక్కకి ఏదైనా జరిగితే తను తీసుకున్న నిర్ణయానికి అర్థం ఉండదు. చేజేతుల ఓ విష వలయాన్ని సృష్టించుకుని అందులో కోరి చిక్కుకున్నట్టు ఆమె కంపించిపోతుండగానే కామేశ్వరీదేవి ఆమెను సమీపించింది. అమ్మా స్నేహ, ఆమె గొంతులో లాలిత్యం స్నేహని ఎంతగా కదిలించింది అంటే ఒడిలో తలబెట్టుకుని బావురు మనాలని ఉన్నా నిభాయించుకుంది. ఈ స్థితిలో ఏ తల్లైనా ఇలానే ప్రవర్తిస్తుంది. ఓదార్పుగా తలనిమిరింది. నేను తప్పు చేయలేదు, మర్మంగా అంది. ఆ విషయం మీ అమ్మకి తెలియాలి అంటే కొంత వ్యవధి కావాలి. ఉన్న ఒక్క కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏ తల్లి భరించలేదు కదూ. తేరుకుంది స్నేహ. ఒక్క కూతురు అంటూ కామేశ్వరీదేవి గారు అనటంలో తల్లికి తనకి జరిగిన చర్చ ఆమె వినలేదని అర్థం కావటంతో పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపించింది. కాదన్నంత మాత్రాన దిగిపోయే బంధం కాదమ్మా, వీలు చూసుకుని ఓసారి ఇంటికి వెళ్ళిరా, అంతా చక్కబడుతుంది. స్నేహ సాలోచనగా చూస్తుండగానే ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ కంట్రోలర్ వచ్చినట్టు కబురు వచ్చింది. రఘురామ్ గారి మరణంతో నష్టాల ఊబి వైపు ప్రయాణం చేస్తున్న ఫ్యాక్టరీ విషయంలో నిర్ణయించుకోవలసిన తరుణం అది. శక్తిని కూడగట్టుకుంటూ కిందికి నడిచింది స్నేహ. హాల్లోకి వచ్చిన స్నేహని చూస్తూ జనరల్ మేనేజర్ రామచంద్ర, ఫైనాన్స్ కంట్రోలర్ సక్సేనా ఒకసారి విష్ చేశారు. బదులుగా చేతులు జోడించిన స్నేహ తన ముందు నుండే బయటికి పెడుతున్న అమరేంద్రుని చూసి నిశ్శబ్దంగా ఊరుకోలేదు. మిమ్మల్నే పిలిచింది నెమ్మదిగా. అయిష్టంగా తల తిప్పిన అమరేంద్ర విసురుగా ఏదో అనబోతుండగా ముందే తనే అంది స్నేహ. జిఎం గారు, ఫైనాన్స్ కంట్రోలర్ కలవాలని వచ్చింది మిమ్మల్ని. ఫ్యాక్టరీకి త్వరగానే వెళుదురు గాని, తెలివిగా ఇరికించింది. అలవాట్లేని రొంపిలో తలదూర్చడం అప్పుడు ఇష్టం లేదు. అయినా ఇబ్బందిగా ఇద్దరితోనూ కరచాలనం చేసి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు అమరేంద్ర. మై హస్బెండ్ ఈజ్ మోర్ వరీడ్, మరో వస్త్రాన్ని సంధించింది అమరేంద్రని చూస్తూ. అదే ఫ్యాక్టరీ వ్యవహారం అతన్ని చాలా కలవరపరుస్తోంది. నిజానికి మేము వచ్చింది ఆ విషయం చర్చించాలని, జోక్యం చేసుకున్నాడు జనరల్ మేనేజర్. గత 5 సంవత్సరాల క్రితం దాకా లాభాల్లో నడుస్తున్న మెషిన్ టూల్స్ ఫ్యాక్టరీ మనది. అయితే ఈ మధ్య పరిస్థితి అంత సవ్యంగా లేదు. బ్యాలెన్స్ షీట్స్ ఫైల్ని అమరేంద్రకి అందించాడు. చిరాగ్గా ఉంది అమరేంద్రకి, అయినా తప్పనిసరి ఫైల్ తెరిచాడు. నిజానికి బ్రేక్ ఈవెన్ పాయింట్కి సైతం అందుకోలేని మిగతా ఫ్యాక్టరీ లాభాల్ని ఈ మెషిన్ టూల్స్ ఫ్యాక్టరీలో పెట్టుబడిగా ఉపయోగించాల్సి వస్తోంది. ఈ విషయం కీర్తిశేషులైన రఘురామ్ గారికి తెలుసు. ఆయన అనారోగ్యం మూలంగా ఎక్కువగా ఏకాగ్రతగా చూపించలేకపోయినా ఉన్న పలుకుబడితో బ్యాంక్ లోన్స్ అడ్జస్ట్ చేస్తూ ప్రెస్టేజ్ కోసం మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు లోన్స్ తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు నుండి ఒత్తిడి ఎక్కువ అవుతోంది. ఈ పరిస్థితి చక్కదిద్దకపోతే ఫ్యాక్టరీ మూతపడుతుంది. అదే విషయాన్ని ఉన్న స్వల్ప పరిచయంలో సైతం రఘురామ్ గారు చెప్పడానికి చూడటం గుర్తు చేసుకుంది స్నేహ. జనరల్ మేనేజర్ చెప్పింది అతిశయోక్తి కాదు, వాస్తవం. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ గురించి స్నేహకి క్షుణ్ణంగా తెలియంది కాదు. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్గానే కాక ప్రపంచ జ్ఞానం పెంపొందించుకునే ప్రయత్నంలో చాలా చదివింది. మనం తయారు చేసే మెషిన్స్ డిమాండ్ ఎలా ఉంది అడిగింది నిర్లిప్తంగా. వెల్, జిఎం గారు చెప్పడం ప్రారంభించారు, మన దేశంలో పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ మెషిన్స్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు చాలా ఉన్నా రాజా రఘురామ్ గారు ఆర్డర్ సంపాదించడంలో విఫలం కాలేదు. కేవలం తన పరపతినే కాక నాణ్యత విషయంలో అసాధారణమైన స్థాయిని మెయింటైన్ చేయగలిగారు. ఏనాడు మనకి డిమాండ్ తగ్గలేదు, కాకపోతే ఉత్పత్తి తగ్గింది. దానితో సకాలంలో ఆర్డర్స్కి తగినట్టు మెషిన్స్ డిస్పాచ్ కాక కస్టమర్స్లో మన ప్రొడక్ట్స్పై ఆసక్తి సన్నగిలింది. ఫ్యాక్టరీ ముఖ్యంగా నష్టాల్లో నడవటానికి అదే కారణం. ప్రతి ఏడాది 200 ఫైన్ మెషిన్స్ ఉత్పత్తి చేసే మన ఫ్యాక్టరీ ఇప్పుడు 100కు మించి ఉత్పత్తి చేయలేకపోతుంది. కారణం
కార్మికుల్లో రోజు రోజుకి ఏర్పడుతున్న నిర్లక్ష్య భావం, జీతాలు పెంచలేదని, ప్రమోషన్స్ ఇవ్వటం లేదని నెపంతో లేబర్ ప్రాబ్లం ఎక్కువయింది, ఉత్పత్తి తగ్గడానికి కారణమైంది. అక్కడ కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం ఆవరించింది. నిన్న రాత్రి ఇదే విషయం మీతో మాట్లాడుతూ మావారో మాట అన్నారు. స్నేహ మాటలకు అమరేంద్ర అప్రతిభుడవుతూ చూశాడు. ఏ ఫ్యాక్టరీ అయినా పురోభివృద్ధి చెందడానికి ఉత్పత్తి ఒకటే కాదు, ఉత్పాదక శక్తి కూడా చాలా అవసరం. ఇదంతా అమరేంద్ర అభిప్రాయమేనన్నట్లు క్రెడిట్ అతడికే ఇచ్చింది. సుమారు 2000 మంది కార్మికులు ఉన్న ఫ్యాక్టరీలో అందరికీ సకాలంలో ప్రమోషన్స్ రావాలన్నా, జీతాలు రివైజ్ కావాలన్నా ఉత్పత్తి పెరగాలి, అంటే ప్రొడక్టివిటీ పెరగాలి. ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్షన్ మాత్రమే కాదు, ఉన్న వనరులతో ఎక్కువ ఉత్పత్తిని పెంచడం. మ్యాన్ పవర్, మెషిన్ పవర్, టెక్నికల్ ప్రొఫిషియన్సీ అన్నీ సరైన స్థాయిలో ఉపయోగించినప్పుడు తప్ప అది సాధ్యం కాదు అన్న విచక్షణ కార్మికులకు పెరగాలి. అంటే అలా పెరిగేట్టు మేనేజ్మెంట్ కార్మికుల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రయత్నించాం. ఎలా? కార్మిక నాయకులతో చెప్పడం ద్వారా, ఫినాన్షియల్ కంట్రోలర్ అన్నాడు. అదొక్కటే చాలదు, టక్కున అంది స్నేహ. మామూలుగా 200 మెషిన్స్ ఉత్పత్తి అయితే మనం 10% లాభాలు ఆర్జించగలుగుతున్నాం. 7% అది తగ్గినా మనకి ప్రమాదం లేదు. అంటే మిగతా 3% కార్మికులకి చెందేట్టు చేయాలి. అంటే ఎక్కువ పనిచేసిన కార్మికుల కష్టానికి తగ్గట్టు ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏర్పాటు చేయటం ద్వారా ఏ కార్మికుడైనా ఆర్థికంగా ఎక్కువ లాభాన్ని పొందాలని ఆలోచిస్తాడు. కాబట్టే ఆ నెసెసిటీని మనం క్యాష్ చేసుకోవాలి. అలా మ్యాన్ అవర్స్ పెరిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దానితో మన నష్టాలు తగ్గుతాయి. ఈ స్కీమ్ నుండి అలా అభివృద్ధి చెందిన ఫ్యాక్టరీతో ప్రమోషన్స్ ఇవ్వటం కానీ, అలా లాభాలు ఆర్జించి క్యాపిటల్ ఇండస్ట్రీగా మరో కొత్త ప్రాజెక్ట్ని మార్కెట్లోకి పరిచయం చేసి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెంచి ఆర్గనైజేషన్ విస్తరణకి ప్రయత్నించడం సమస్య కాదంటారు అమరేంద్ర. స్నేహ చాలా అనుభవం గల పారిశ్రామికవేత్తలా మాట్లాడుతుంటే అమరేంద్ర నుదుట స్వేదం పేరుకుపోయింది. తనకు సైతం తెలియని చాలా విషయాలను తనవిగా తెలియచెప్పి తెలివిగా తన వ్యక్తిత్వాన్ని పెంచడమే కాక అక్కడ ఎదురుగా ఉన్న ఇద్దరు మేధావుల్ని కంగారు పెడుతోందని అర్థమైపోయింది. సో ఇక నుండి మీకు అండగా ఎలాగో మా వారు ఉంటారు కాబట్టి వెంటనే కార్మిక నాయకులతో ఈ విషయాలు చర్చించండి. అలా ఓ ఏడాదిలో ప్రోగ్రెస్ చూపించగలిగితే వాళ్ళు అడిగింది ఏదైనా ఇవ్వడం అసాధ్యం కాదని తెలియజెప్పండి. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఏ మ్యూచువల్ కాంట్రాక్ట్, మనకి పెద్ద నష్టం కాదు. కానీ కార్మికుల్లో ఓనర్షిప్ కాన్సెప్ట్ పెరుగుతుంది. 25 ఏళ్ళు నిండని ఓ అమ్మాయి ఇంత విశ్లేషణాత్మకంగా మాట్లాడటంతో అబ్బురపడిపోయిన జనరల్ మేనేజర్ రామచంద్ర నెమ్మదిగా అన్నాడు, వెల్ మేడం, ఈ ప్రాసెస్లో మనం చాలా సమస్యల్ని అధిగమించగలమన్న నమ్మకం నాకుంది. కానీ చెప్పండి, మనకి లోన్స్ ఇచ్చిన బ్యాంక్ చైర్మన్తో అమరేంద్ర గారు మాట్లాడి కొద్దిపాటు గడువు అడగాలి. 1000 కొద్ది కార్మికులకు ఉపాధిని అందిస్తూ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన వారసుడిగా ఆయనకి ఇదో పెద్ద ప్రాబ్లం కాదు. ఈరోజే మాట్లాడతారు. నిజానికి ఈ సమస్య ముందే తెలిసిన శ్రీ అమరేంద్ర వాళ్ళని ఒప్పిస్తానని నాతో పొద్దుటే అన్నారు కూడా. క్రమంగా ఓబిలోకి నెట్టేస్తున్న స్నేహని ఏమనాలో తెలియని స్థితిలో నలివిలి అయిపోయిన షూర్ అనేశాడు. వెళ్ళటానికి ఉద్యుక్తులవుతున్న జనరల్ మేనేజర్ని, ఫైనాన్స్ కంట్రోలర్ని చూస్తూ వెళ్ళిపోయారు ఇద్దరు. 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పేరుకుంది హాల్లో. ఏమిటి నీ ఉద్దేశం? రోషాన్ని అదివి పెట్టుకుంటూ అడిగాడు అమరేంద్ర. మగాడిగా నిరూపించుకోవటానికి నీకు ఇచ్చిన అవకాశం. నేను కాదంటే? నవ్వేసింది మామూలుగా. మీరేమిటో తెలిసిపోయింది అందరికీ. సో ఈ సామ్రాజ్యాన్ని మీ ముందు తరాలకు నిలబెడతారో శిథిలం చేసేస్తారో మీ ఇష్టం. వెళ్ళబోతున్న స్నేహని చూస్తూ ఆగు అన్నాడు మండిపడుతూ. చెప్పు. ఏమిటా ఏకవచన ప్రయోగం? తప్పదు, అవహేళనగా అంది. ఒక అసమర్థుడైన వ్యక్తిలా బతికినంతకాలం నేను నువ్వు అనే అంటాను. నేను గౌరవించే స్థాయికి నువ్వు ఎదిగిన రోజు, అంటే ఒక తిరుగులేని శక్తిగా నాకు అర్థమైన రోజు మీరు అంటాను. అయినా అందరిలో మాత్రం మీరు అనే అంటున్నానుగా, సిగ్గుదేనికి? ఇలా బాధ్యతను పంచుకుని సంపాదించుకుంటే ఆనక ఖర్చు చేసుకోవటానికి ఆదాయము దక్కుతుందిగా. ఆమె వెళ్ళిపోయేదే బలంగా ఆమె భుజం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. నా గురించి ఏమనుకుంటున్నావు? యుపి, అమరేంద్ర భృకుటి ముడిపడింది. YUPPY విడదీసి స్పెల్లింగ్ చెప్తూ అంది. 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి నగరాల్లో హై ప్రొఫైల్లో బతకాలనుకునే వాళ్ళని ఎప్పుడో డూన్ లేక రిషి వ్యాలీ లేక లేడే లాంటి స్కూళ్లలో చదివి పాశ్చాత్య వ్యామోహంలో బతుకుతూ డాడీ ఫ్లయింగ్ గోల్ఫ్, మమ్మీ కీపింగ్ ఫిట్ యువకుల్ని డిక్షనరీ యుప్పీగా నిర్వచిస్తుంది మిస్టర్ అమరేంద్ర. నువ్వు అలాంటి వాడివే. అంటే
ఫైవ్ స్టార్ కల్చరే తప్ప మామూలు కల్చర్ తెలియని వాడివని అర్థమన్నమాట. ఇంకా చెప్పాలి అంటే తాతలనాటి ఆస్తులతో తప్ప స్వతంత్రంగా బతకడం చేత కాని వాడివని నా ఉద్దేశం. సో ఆ అభిప్రాయం మారాలి అంటే నువ్వు అర్జెంటుగా మారాలి. స్థానువై వింటున్నాడు. ఏమిటి దీనికి అంత పొగరు అని నువ్వు అనుకుంటే దానికి నా జవాబు ఒక్కటే, నువ్వు ఎంత చెడ్డా ఈ కుటుంబానికి వారసుడివి, కనీసం ఒక్క శాతమైన నీలో మంచి మార్పు రావాలన్నదే నా తాపత్రయం. సో రెచ్చగొడుతున్నట్లుగా చూసింది. పూర్తి చేయి, అలా మారితే నిజమైన స్వర్గం అంటే ఏమిటో నీకు అక్కడ పడగదిలో అప్పుడు చూపించాలన్నది నా ప్రయత్నం కూడా. అమరేంద్ర చూస్తూనే ఉన్నాడు. వెళ్ళిపోయింది స్నేహ, కానీ ఆ చివరి వాక్యం అంతకు మించి రెచ్చగొట్టే అహంతో కదిలే స్నేహ శరీర సౌష్ఠవం అతడిని స్తబ్ధుని చేసింది. నువ్వు ద్వారం దగ్గర నిలిచింది అన్నపూర్ణ. వీధిలో ఆపిన కారుని అందులోండి దిగిన తనని చూస్తున్న జనాన్ని గమనించి నీతో మాట్లాడాలి అంది స్నేహ బెరుకుగానే. ఒసేవ్, మరో అడుగు ముందుకేసింది అన్నపూర్ణ. ఇక జన్మలో ఈ ఇంటి గడప తొక్కొద్దని నీకు ముందే చెప్పానే, ఎందుకు ఇలా వచ్చావు? నేను నీ కూతురునమ్మా. కాదు, ఆమె కళ్ళలోకి గిర్రున నీళ్లు తిరిగాయి. నువ్వో బరితెగించిన ఆడదానివి, సొంత సుఖం కోసం కన్న తల్లిని కాదనగల చదువుకున్న మోడ్రన్ అమ్మాయివి. అంతా ఇటే చూస్తున్నారమ్మా, కాబట్టే నిన్ను లోనికి రావద్దు అంటున్నది. అమ్మా ప్లీజ్, నిన్ను మెడబట్టుకుని బయటికి గెంటకూడదు అనుకుంటే మర్యాదగా వెళ్ళిపో. నేను తప్పు చేయలేదే, నీ సంజాయిషి నాకు అవసరం లేదు, పో ఇక్కడి నుంచి. నా మాట విను, ఎందుకు ఇలా చేసింది చెప్పాలని ఉన్నా చెప్పటానికి అది అదను కాదన్న ఆలోచన స్నేహని అదుపు చేస్తుంటే గాద్గదికంగా అర్థించింది. నేను విశ్వాసఘాతకురాల్ని కాదమ్మా, నీ కూతురిగా అక్క కోసం ఆలోచించిన చెల్లిగా. పోవే నెట్టింది. అది కాదు, స్నేహ మొహం మీదే తలుపులు ధవేలిన వేసింది. అశ్రుసిక్త నయనాలతో నిలబడిపోయింది స్నేహ. పల్లెలో జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. తల్లి మీద కోపంగా లేదు, తన నిస్సహాయతపై తనకే జాలి వేస్తుండగా కారికి అనకాపల్లి బయలుదేరింది. భగవంతుడా, స్నేహ కళ్ళ నుండి జలజల నీళ్లు రాలే. దారి తెలియని దుఃఖితురాలిలా ఎన్నుకున్న ఈ మజిలీలో నేనేమైనా కానీ అనుకున్నది సాధించగలిగే శక్తిని అవకాశాన్ని నాకు అందివ్వు, అది చాలు. 10 నిమిషాల్లో హాస్పిటల్ చేరిన స్నేహ సరాసరి అక్క ఉన్న ఎమర్జెన్సీ వార్డ్ని చేరుకుంది. మార్పు లేదు, స్నిగ్ధ ఇంకా కోమాలోనే ఉంది. స్పృహలో ఉంటే కనీసం అక్కకి తానెందుకు ఇలా చేసింది, చేసి ఏం సాధించాలనుకున్నది చెప్పి మనసారా ఏడ్చి ఊరట చెందేదే. కానీ ఏది, ప్రపంచంతో సంబంధం తెంచుకుని ఇంకా అక్క కూడా తనను సాధిస్తూనే ఉంది. న్యూరోసర్జన్ని కలిసి అడిగింది అక్క పరిస్థితి గురించి. పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది అన్నాడు సంకోచంగా. అలా అని బ్రతికే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పలేం. బ్రతకాలి డాక్టర్, అక్క బ్రతకడమే కాదు, సాధ్యమైన త్వరలో మామూలు మనిషి కావాలి. ఒకే రూపంలో ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్లలో చెల్లెలు ఆరాటాన్ని ఉద్విగ్నతని అర్థం చేసుకున్న డాక్టర్ మృదువుగా అన్నాడు, గట్టిగా ప్రయత్నిస్తున్నాం. అతడి మాటలు ఇంకా పూర్తి కానేలేదు. టేబుల్పై కొన్ని నోట్ల కట్టల్ని ఉంచింది. అది లంచం కాదు డాక్టర్, అక్క జీవితం అలా మారటానికి కారణమైన డబ్బు. ఇది నాది కాదు, ఎప్పటికైనా అక్కది, అక్కకి చెందవలసింది. సో అవసరమైతే దేశంలో ఏ స్పెషలిస్ట్ అయినా ఎంత ఖరీదైన మందైనా తెప్పించండి. మీ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నామని అపోహపడకండి డాక్టర్. ఒక పేద కుటుంబంలో పుట్టిన నేను అక్క ఈ స్థితికి రావటానికి కారణమైన డబ్బుతో తిరిగి అక్కని బ్రతికించుకోవాలనుకున్న ఆరాటం. ప్లీజ్, ఉన్మాదిలా మాట్లాడుతోంది, చెప్పండి. బతికిందే అనుకుందాం, ఎంతకాలంలో తిరిగి మామూలు మనిషి కాగలుగుతుంది? ఇలాంటివి చాలా కేసెస్ చూసిన డాక్టర్గా ప్రాబబుల్ ఛాన్సెస్ గురించి చెప్పండి, అది చాలు, ఆనందంగా వెళ్ళిపోతాను. స్నేహ చెప్పిన మాటల్లో చాలా వాక్యాలు అర్థం కాలేదు న్యూరోసర్జన్కి, కానీ ఆమెలోని సంఘర్షణ బోధపడిపోయింది. మంచు మసక వెన్నెల మధ్య తడుస్తున్న తాజ్మహల్ అమ్మాయిగా మారి ఒక శీతాకాలపు రాత్రిలో రేపటి తన చరిత్ర గురించి నిలదీస్తున్నట్లుగా అనిపిస్తోంది. నేను డాక్టర్ని మాత్రమే, అయినా స్టాటిస్టిక్స్ ప్రకారం కాస్త ఊరట అందించగలరా? మీ సిస్టర్ బ్రతకడము అంటే అర్థం స్పృహలోకి రావటమే. అది రేపు కావచ్చు, నెల కావచ్చు, ఖరీదైన మెడికల్ కేర్తో 6 నెలల్లో మామూలు మనిషి కావచ్చు. అతడి వాక్యాలు ఇంకా పూర్తి కానే లేదు. ఎన్ఎఫ్ డాక్టర్, ఆ మాత్రం హామీ చాలు. ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ అయినా పర్వాలేదు, డబ్బు నేనిస్తాను. కానీ మ్యాక్సిమం 6 నెలల్లో మా అక్క మామూలుగా నా ముందు నిలబడి మాట్లాడగలగాలి. ఏ ఆందోళన స్నేహ చేత ఇలా మాట్లాడిస్తున్నది అతడికి అర్థం కాలేదు. కానీ ఓ విచిత్రమైన వ్యక్తిత్వం గల యువతిగా ఆమె గురించి ఆలోచిస్తుండగానే తన అడ్రస్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయింది. మరో 2 గంటల్లో విశాఖపట్నంలోని క్యాన్సర్ హాస్పిటల్కు చేరుకుంది స్నేహ.
రోజులు లెక్క పెట్టుకుంటూ గడుపుతున్న క్యాన్సర్ పేషెంట్స్ మధ్యగా రోగుల కేకలు వినిపించే కీమోథెరపీ థియేటర్ సమీపంలో బడలికగా నడిచిన స్నేహ డాక్టర్ పార్థిపన్ని చూడగానే ఉత్సాహంగా పలకరించింది. హాయ్ డాక్టర్. క్షణంపాటు గుర్తు చేసుకోవటానికి అన్నట్టుగా తేరిపారు చేసిన డాక్టర్ పార్థిపన్ గుర్తించిన వెంటనే వెల్కమ్ మై డియర్ యంగ్ లేడీ ఆప్యాయంగా తలనిమురుతూ తన ఛాంబర్లోకి తీసుకెళ్లాడు. ఎలా ఉన్నావు? మాతృభాష తమిళమైన స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగల డాక్టర్ పార్థిపన్ దేశంలో ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్. 6 పదుల వయస్సున్న 25 ఏళ్ల యువకుడిలా మాట్లాడగలడు. మృత్యువు ఒడిలోకి చేరుతున్నానని తెలిసిన పేషెంట్స్ని సైతం నవ్విస్తూ బుజ్జగించగలడు. ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు మృదువుగా. నాన్నబడిని చేరుకున్నట్టుగా ఉంది. గుండె కలుక్కుమందేమో ఓ లిప్తపాటు అతడి మొహంలో బాధాకరమైన ఓ నీడ కదిలి అదృశ్యమైపోయింది. నేను అడుగుతున్నది నీ ఆరోగ్యం గురించి కాదు. సింపుల్ నవ్వేసింది స్నేహ. సరిగ్గా 6 నెలల క్రితం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే. అంత ధీమాగానే ఉన్నట్టు అనిపించినా ఏ అపరాత్రి వేళో ఎముకలు పగిలిపోయేంత బాధ నిద్ర లేకుండా చేస్తోంది. అప్పటికీ మందులు వాడుతూనే ఉన్నాను, కానీ మొండిదేమో కదూ ఈ క్యాన్సర్ నా మీద చాలా కసిని ప్రదర్శిస్తోంది. తొలిసారి తన దగ్గరకు వచ్చినప్పటికీ కళ్ళ తప్పిన స్నేహంలో అప్పటి ఉత్సాహమే కనిపిస్తున్నా అది సహజంగా లేదు. చాలా బలాన్ని కూడగట్టుకుంటూ ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది. డాక్టర్ కిటికీలో నుండి బయటికి చూస్తూ అంది, ఇంతకాలం నేను బోన్ క్యాన్సర్తో చాలా తొందరగా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పేస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వలేదు. కిటికీ నుండి బయటికి చూస్తూ అంది డాక్టర్ ఇంతకాలం నేను బోన్ క్యాన్సర్తో చాలా తొందరగా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పేస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వలేదు, ముఖ్యంగా మా అమ్మకి. ఎందుకంటే తెలిస్తే తను బతకదు కనుక. అయినా ఎప్పుడో ఒకప్పుడు, అంటే బహుశా నేను పోయేలోగా అది తెలియవచ్చు. అది కాదు నా బాధ. నేను ఇప్పుడు ఇంకో సమస్యలో చిక్కుకున్నాను. నిశ్శబ్దంగా చూస్తున్నాడు ఆయన. బ్రతుకు చివర పుటల్ని తెరిచి ఏ పేషెంటు ఇలా ప్రవర్తించాడు. ఇలా ప్రవర్తించగల ఆడపిల్ల అయినందుకే స్నేహని ఎక్కువ ఇష్టపడుతున్నాడేమో. నేనిప్పుడు చాలా డబ్బున్నదాన్ని డాక్టర్. ఆ డబ్బుతో మృత్యువుని నేను కొనలేకపోవచ్చు, కానీ కొంతకాలం నా చావుని పోస్ట్పోన్ చేయొచ్చేమో. మరేం లేదు డాక్టర్, మీరు చెప్పిన దాన్ని బట్టి బహుశా ఇక నేను మరో 3-4 నెలలకి మించి బతకను. కానీ భావరహితంగా చెప్పుకుపోతున్న స్నేహ గొంతు గాద్గదికమైపోయింది. మరో 4 నెలలు నేను ఎక్కువ బతకాలి, ఎందుకంటే అప్పటికి కానీ నేను అనుకున్న సమస్య పరిష్కారం కాదు కనుక. ఇటు చూడండి అంకుల్, నేను పైకి వెళ్ళిపోయాక అక్కడ నేను కలుసుకున్న వాళ్ళంతా నేలపై నువ్వున్న 2 పదుల వయస్సుకు ఏం సాధించావే పిచ్చిమొద్దు అంటే చెప్పుకోవటానికి ఓ చరిత్ర కావాలిగా. దానికి మీరు సహకరించాలి. అప్పుడు చూసింది ఆమె. డాక్టర్ కళ్ళు చెమ్మగిల్లలేదు కానీ ఏ క్షణంలో అయినా ఓ నీటి బొట్టు రాలిపడేట్టుంది. అంకుల్, పేషెంట్కి ధైర్యం చెబుతూ జోవియల్గా మాట్లాడటమే అలవాటైన డాక్టర్ పార్థిపన్ని అలా చూడలేకపోయింది స్నేహ. అక్కడికి మీరే నాకేదో అన్యాయం చేసినట్లు బాధపడ్డం నాకేం నచ్చడం లేదు. నా చివరి మజిలి ఎప్పుడో డిసైడ్ అయిపోయిందని మనకు ఎప్పుడో తెలుసు. మీ ప్రయత్నం మీరు నిజాయితీగా చేసిన మొండి సబ్బు. మాట వినంటే మీరు మాత్రం ఏం చేయగలరు? తనే ఓదార్చుతున్నట్టుగా అంది. సరిగ్గా 6 నెలల క్రితం ఓ ఫిజిషియన్ రిఫర్ చేస్తే డాక్టర్ పార్థిపన్ని కలుసుకుంది స్నేహ. భారతదేశంలో క్యాన్సర్లో 80% మనిషి జీవన సరళి అలవాట్లని బట్టి వచ్చే గొంతు నాలుక ఊపిరితిత్తులకు చెందిన క్యాన్సర్ కాదామెది. చాలా అరుదుగా వచ్చే బోన్ క్యాన్సర్. యూనివర్సిటీలో సైకాలజీ ఎంఏ చదువుతున్న అమ్మాయిగా ఆ నిజాన్ని భరించలేదేమో అని టెస్టులు పూర్తయ్యాక పెద్దవాళ్ళని పిలిపించమంటే నేను బతికితే ఇంటికి పెద్ద దిక్కు కావాల్సిందాన్ని డాక్టర్. ఇంకా ఎంతకాలం బతుకుతానో చెప్పండి ప్రసన్నంగా నవ్వేస్తూ అడిగింది. అప్పుడే తొలిసారి విపరీతమైన అభిమానం ఏర్పడిపోయింది. నీ జబ్బేమిటో తెలిసినట్టు ఎందుకంత నిరాశగా మాట్లాడుతున్నావు అన్నాడు. వచ్చింది క్యాన్సర్ సర్జన్ దగ్గర కాబట్టి, ఈ జబ్బంటూ వస్తే బ్రతకరని తెలుసు కాబట్టి అంటూ టక్కున జవాబు చెప్పింది. నిజమే, ఆమె స్థితి అప్పటికే సర్జరీ స్థాయిని దాటి రేడియోథెరపీ ఇవ్వవలసిన స్థితికి చేరుకుంది. ఇచ్చాడు 2 వారాల పాటు, ఫలితం కనిపించలేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్కు దేశంలోనే అగ్రగణ్యుడిగా ఖ్యాతి సంపాదించిన టాటా మెమోరియల్ సెంటర్ డాక్టర్ దేశాయ్తో ఫోన్లో మాట్లాడుతూ ఆయన సూచనని బట్టి ఎంటీ క్యాన్సర్ మెడిసిన్స్ ఇస్తూ సుమారు 4 నెలలు చికిత్స చేశారు. అవయవాల నార్మల్ ఫంక్షనింగ్కి ఎలాంటి ఇబ్బంది కలగజేయని కోబాల్ట్ 60 రేడియో యాక్టివ్ సోర్స్తో పాటు రేడియోథెరపీ మూలంగా అరుదుగా సంభవించే శారీరకమైన ఇబ్బందుల్ని ఊహించి సరైన మెడిసిన్స్ జాగ్రత్తలని తీసుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆమెను చూస్తుంటే తెలిసిపోతోంది స్నేహ ఇక ఎక్కువ కాలం బతకదు. అది కాదు,
తనకు తెలిసిన ఇంకా అప్పటి ధైర్యాన్ని ప్రకటిస్తూ మాట్లాడుతుంది. అంకుల్ చెప్పాలా వద్దా అన్నట్టు రెండు క్షణాలు సంశయంగా ఆగి తర్వాత ఇలా నా బ్రతుకుని పొడిగించమని ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు నేను పెళ్ళైన ఆడపిల్లని కాబట్టి ఉలిక్కిపాడుగా చూశాడు. స్నేహ నీ విషయం తెలిసి పెళ్లి చేసుకున్నావా? ఎస్ డాక్టర్ చేసుకున్నాను, కానీ నా కోసం కాదు. పోయే ముందు ఏదో సుఖాన్ని మూటగట్టుకోవాలని కాదు, పోతానని తెలుసు కాబట్టి ఓ సమస్యని పరిష్కరించాలని చిన్న సాహసం చేశాను, చెప్పింది క్లుప్తంగా. అక్క ప్రస్తుత పరిస్థితి గురించి, తన స్థానంలోకి అక్కని రప్పించాలనుకుంటున్న తన ఆలోచన గురించి విస్మయంగా విన్నాడు. మీకు ఇదో సినిమా కథలా అనిపించవచ్చు అంకుల్, కానీ ఇది నిజం. అసలు విచిత్రం చూసారా, ఎప్పుడో చిన్నప్పుడు నాన్న పోయాడు. ఎన్ని కష్టాలు పడైనా అమ్మ ఇద్దరిని చదివించాలనుకుంది. అక్కకి చదువు వంట పట్టలేదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిని చేరుకున్నాను. ఇద్దరం కవల పిల్లలు, జీవితాలలో ఇక సెటిల్ అవబోతుండగా ఇద్దరం సమస్యల్లో ఇరుక్కున్నాం. అక్కడ అక్క కోమాలో ఉంది, ఇటు త్వరలో నేను శాశ్వతంగా కోమా స్థితిని చేరుకోబోతున్నాను. ఫేట్ అంటే ఇదేనేమోగా అంకుల్, క్షణమాగి. మీకు తెలియదు, నేను చెప్పా చేయకుండా పెళ్లి చేసుకున్నందుకు అమ్మ నన్ను ఎంత అసహ్యించుకుంటున్నది. అమ్మే కాదు, తనను నేను దగ్గరకు రానివ్వటం లేదని నన్ను కట్టుకున్న అమరేంద్ర కూడా ద్వేషిస్తున్నాడు. బహుశా రేపు అక్క నా అర్థం లేని త్యాగానికి స్వార్థం అంటూ అపహాస్యంగా మాట్లాడొచ్చు. నో ప్రాబ్లం డాక్టర్, ఎలాగూ పోయే నాకు ఈ సెంటిమెంట్స్ ఏమిటి? భిన్న ప్రవృత్తులు గల ఎందరో పేషెంట్స్, మరెన్నో కథల్ని విన్న ఓ వృద్ధుడైన డాక్టర్ ఇదిగో ఇక్కడ విచిత్రమైన వ్యక్తిత్వం గల అమ్మాయిని చూస్తున్నాడు. అది కాదు, తన బుగింపుకే ఓ అర్థాన్ని వెతుక్కోవాలనుకుంటున్న ధీరోదాత్త గల అందమైన అమ్మాయిని దిగ్భ్రాంతిగా చూస్తూనే అన్నాడు. నిన్ను అభినందిస్తున్నాను స్నేహ. అభినందన కాదు అంకుల్, అంతటి నిస్త్రాణలోనూ ప్రసన్నతని ప్రదర్శించింది. హామీ కావాలి, నేను మీరిచ్చిన మిగిలిన 3 నెలల గడువు దాటి కనీసం మరో 3 నెలలు బతికే ఇన్సూరెన్స్ కావాలి. సాధ్యం కాదా? అవుతుందనండి అంకుల్, ఎందుకంటే చాలా ఖరీదైన మందులు కొనగల స్థాయిలో ఇప్పుడు నేనున్నాను కాబట్టి. ప్లీజ్, ఇంత అనుభవం గల మీరు నా విషయంలో మరి కాస్త శ్రద్ధ చూపిస్తే అది అసాధ్యం కాదనుకుంటాను. బాగా స్టడీ చేయండి అంకుల్ ప్లీజ్. డబ్బుతో తన ప్రాణాలను ధరకట్టి నిలపమని వేడుకుంటున్న స్నేహని చూస్తుంటే అతడి మనస్సు ద్రవించినా తనకు పరిమితులు ఉన్నాయి. ఎలా? శుష్కించిపోతున్న ఆమె జీవనయానాన్ని మళ్లించగలనని ఏ ధైర్యంతో హామీ ఇవ్వగలడు? స్నేహ, నేను డాక్టర్నే కానీ దేవుణ్ణి కాదు. పోనీ, ఆయనకే మొక్కుకుంటాను, నవ్వేసింది అల్లరిగా. హుండీలో చాలా డబ్బు వేస్తానని ఊరిస్తాను. శరీరంలోని ఇమ్యూన్ మెకానిజం మొత్తం మారితే తప్ప ఈ క్యాన్సర్ పేషెంటు బతికే అవకాశం లేదని, అలా బతికిన వాళ్ళు కోట్లల్లో ఒక్కరే ఉంటారని అతడు ఎలా చెప్పగలడు? కెమోథెరపీకి ప్రిపేర్ అవుతావా? నెమ్మదిగా అడిగాడు. మీ ఇష్టం, కానీ దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చెప్పండి. రసాయనాలని శరీరంలోకి పంపుతో ఇచ్చే ఆ ట్రీట్మెంట్తో నువ్వు బాగా నీరసించిపోతావు. కానివ్వండి. నీలో ఆకర్షణ తగ్గిపోతుంది. ఆమె అవాక్కయింది. అదొక్కటే కాదు, క్రమంగా నీ జుట్టు రాలిపోయి. వద్దు డాక్టర్, ఆమె కంపించిపోయింది. అలా అయితే అమరేంద్రకి నా మీద కోరిక సన్నగిల్లిపోతుంది. అది మాత్రమే కాదు, నా జబ్బు సంగతి తెలిసిపోయి రేపు నా స్థానంలోకి అక్కని తీసుకొచ్చి నిలబెట్టే అవకాశం పోతుంది. కానీ స్నేహ అంకుల్, అప్పుడు రాలాయి ఆమె కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు. ఇప్పుడు నేను అమరేంద్రపై విసురుతున్న అస్త్రం కానీ అక్క నా స్థానంలోకి వచ్చేదాకా అతడిలో కాంక్షని ఉద్ధృతం చేస్తూ నేను చేయబోయే ప్రయోగాలకి కానీ మూలం నా అందం. అది తరిగిన నాడు నా ప్రయత్నం విఫలమైపోతుంది. నిశ్శబ్దంగా ఉండిపోయాడు డాక్టర్ పార్థిపన్. నాకు తెలుసు డాక్టర్, నా కాలం చాలా వేగంగా చెల్లిపోతుందని. మందగిస్తున్న ఆకలి సూలల్లా ఎముకల్లో నలిమేస్తుంటే నొప్పి నాకు పక్క తెలియజెబుతూనే ఉంది. అయినా మొండిగా నిభాయించుకున్నాను, ఎందుకంటే నేను ఇంకా చేయవలసింది మిగిలి ఉంది కాబట్టి. అది నెరవేరేదాకా చచ్చినా చావకూడదనుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు నేను మానసికంగా జీర్ణించుకున్నది దోస్ హు డు నాట్ నో హౌ టు ఫైట్ వరీ డై యంగ్ అన్న సూత్రాన్ని. నేను యవ్వనంలోనే కడతేరిపోవాలని తెలిసిన బతుకు పోరాటం మాత్రం ఆపను. ఓల్గా అనే ఓ అమెరికన్ యువతి ఉంది ఇప్పటికీ, స్నేహాలో స్ఫూర్తిని కలుగజేస్తున్నట్లుగా చెప్పాడు. ఇలాగే బోన్ క్యాన్సర్తో చివరి స్థాయిని చేరుకున్న అమ్మాయి, ప్రపంచంలో క్యాన్సర్పై అసాధారణమైన పరిశోధనలు జరిపిన మయో బ్రదర్స్ ఆమెకు చావు తప్పదని తేల్చి చెప్పినా ఇంకా బతికే ఉంది, అంటే గడువు దాటాక కూడా. ఎలా? మానసికమైన గెలుపుతో. అవును స్నేహ, మనసుకి సహజ సిద్ధంగా ఇంత శక్తి ఉందంటే ఏ జబ్బుతోనైనా పోరాడే శక్తిని శరీరానికి అందించగలదు. దానికి మౌలికంగా కావాల్సింది
ఆనందం నిబ్బరం లాంటి ఆయుధాలు. ఏ పరిణామానికైనా సిద్ధపడిన ఓల్గా అలాగే కంటతడి పెట్టకుండా ఉల్లాసంగా బతుకుతూ అసలు తన జబ్బు గురించి గుర్తు చేసుకోకుండా మరో వ్యాపకంలో మునిగిపోయింది. ఇప్పటికీ జబ్బు మొదలై 7 ఏళ్ళయింది, అయినా బతికే ఉంది. ఇట్స్ ఎక్సెప్షన్. కెమోథెరపీకి నువ్వు ఇష్టపడటం లేదు కాబట్టి ఇక నుండి రోజు రేడియోథెరపీకి అటెండ్ అవ్వాలి. అవును స్నేహ, ప్రస్తుత నీ పరిస్థితిని బట్టి కనీసం 14.5 నిమిషాల పాటు నీ శరీరంలోకి ఎక్స్రేస్ని పంపాలి. మిస్ కాకుండా నువ్వు రాగలగాలి. ఉండేది వైజాగ్లోనే కాబట్టి అది నాకు అసాధ్యం కాదు డాక్టర్, తప్పకుండా వస్తాను. ఆమె బయలుదేరిపోతుండగా ఎదురయ్యాడు డాక్టర్ సాయి, పార్థీపన్కి అసిస్టెంట్. హలో, బాగున్నారా? అడిగాడు సాయి కుమార్. పక్కాలను నవ్వింది స్నేహ. ఇంచుమించు తన వయస్సే ఉన్న డాక్టర్ సాయితో జోవియల్గా అంది, బాగుంటే హాస్పిటల్కి వస్తారా డాక్టర్? అందులో క్యాన్సర్ హాస్పిటల్కి. అతడు జవాబు చెప్పేలోగా వెళ్ళిపోయింది. సార్, పార్థీపన్ని చూస్తూ అడిగాడు డాక్టర్ సాయి, ఆవిడ కండిషన్ ఎలా ఉంది? ఆమె ముఖ కవళికల్ని బట్టి చాలా డిటెరియరేట్గా అవుతున్నట్లు అనిపిస్తోంది సాయి. బోన్స్లో నొప్పి, ఆకలి మందగించడాన్ని బట్టి ఆమె బహుశా నెలలు కాదు రోజుల్లోనే పూర్తిగా కొలాప్స్ కావచ్చు. కానీ అలా కనిపించడం లేదు యా, సాలోచనగా అన్నాడు డాక్టర్ పార్థివన్. చాలా మొండిగా జబ్బుని దాచుకోవాలని ప్రయత్నిస్తోంది. షీఈస్ డెడ్ క్యారెక్టర్. అర్ధరాత్రి దాటింది. నిద్రపోవటం లేదు స్నేహ. మోచేతిని కళ్ళపై ఉంచుకుని ఆలోచిస్తోంది. తన గురించి కాదు, డాక్టర్ పార్థిపన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాక ఆమె కలుసుకున్న జనరల్ మేనేజర్ రామచంద్ర ఫ్యాక్టరీ యూనియన్ లీడర్స్ రెస్పాన్స్ గురించి తెలియజేశాడు. సమావేశంలో జీఎం చెప్పిందంతా విన్న యూనియన్ సెక్రటరీ అలాంటి హామీని అమరేంద్ర నుండి వినాలనుకుంటున్నాడు. కేవలం ఉత్పత్తి పెంచడం కోసం మేనేజ్మెంట్ చెప్పే మాటలు అతడు తీసిపారివేయడంతో అమరేంద్రని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తోంది. తెలివిగా అమరేంద్ర బాధ్యత గల వ్యక్తిగా తెలియజెప్పిందే తప్ప అసలు అలాంటి వాటిలో తలదూర్చే ఆసక్తి లేని అతన్ని ఎలా ఒప్పించగలదని, అసలు ఒప్పించే చనువు తనకెక్కడుంది అని. నిజానికి ఆమె ఈ సమస్యకి కలత చెందటం లేదు. తనకు ఓ వ్యాపకం కావాలి. ఆక్యుపేషన్ థెరపీగా ఫ్యాక్టరీ వ్యవహారాల్లో తలదూర్చాలని ఉన్న తాత్కాలికమైన తన ఉనికి శాశ్వతమైన పరిష్కారానికి కారణం కాజాలదు. అమరేంద్రని తెలివిగా ఆ వ్యవహారాల్లోకి పెట్టాలంటే ఇలా, సమీపంలో బెడ్ కదిలిన చప్పుడుతో పాటు ఎవరిదో చెయ్యి భుజానికి తాకటంతో ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచింది అమరేంద్ర. ఎప్పుడొచ్చాడో తనను తాకుతూ వెళ్ళకిలా పడుకుని పైకి చూస్తున్నాడు. నేను కావాలని తాకలేదు, గొడుగుతున్నట్టుగా అన్నాడు. అంత సాహసం చేయగలవని నేను అనుకోలేదు, పైకి లేస్తూ అంది. ఏం చెయ్యను, పడుకో. చేస్తే ఊరుకోనని నీకు తెలుసు స్నేహ, తలకింద చేయిబెట్టుకుని పక్కకి ఒత్తికెళ్ళి చూస్తూ అన్నాడు. మామూలుగా అయితే ఈ పాటికి నేను బలవంతంగా అయినా నిన్ను అనుభవించేవాడిని, కానీ మనస్సు అంగీకరించడం లేదు. ఎందుకు? నీ అంతట నువ్వు అంగీకరించాలని. అలా అంగీకరించాలి అంటే ఏం చేయాలో నేను చెప్పానుగా. అంగీకరిస్తే తప్ప నువ్వు చెప్పిందేది నేను చెయ్యను. ఇంగ్లీష్లో దీన్ని స్టూపిడిటీ అంటారు. బడలిక్కగా సోఫాలో కూర్చుంటూ అంది. ఇలా మొగుడికి కావాలని దూరంగా ఉండటాన్ని అదే ఇంగ్లీష్లో ఫ్రిజిడిటీ అని కూడా అంటారు. దానికి నువ్వే పేరు పెట్టినా నేను ఇలా ప్రవర్తించడానికి కారణం ఉంది. ఆ కారణం ఎలాంటిదంటే, ఆగిపోయాడు వ్యంగ్యంగా నవ్వుతూ. చెప్పు, ఉక్రోషంగా చూసింది. మనలాంటి భార్యాభర్తలు ఓ జూకి వెళ్ళారట. ఒకచోట నీలాంటి ఆ భార్య పొరపాటున ఓ గొరిల్లా ఉన్న కేజ్కి చాలా దగ్గరగా వెళ్ళింది. గొరిల్లా చువ్వల్లో నుండి ఆమెని పట్టుకుంది. అంతే, దూరంగా ఎటో చూస్తున్న భర్త కోసం రక్షించండి అంటూ కేకలు పెట్టింది. తల తిప్పకుండానే ఏమైంది అని అడిగితే గొరిల్లా మీలానే ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఎక్కడెక్కడో చేతులు వేస్తోంది అంది. అప్పుడు ఆ భర్త, ప్రతి రాత్రి నాకు చెప్పినట్టే ఇప్పుడు నీరసంగా ఉంది అని చెప్పి తప్పించుకోమన్నట్ట. చురుక్కుమందేమో సీరియస్గా చూసింది స్నేహ. మా ఆవిడ పెళ్ళైన దగ్గర నుండి నన్ను ముట్టుకొని ఇవ్వడం లేదని మీలాంటి ఓ భర్త స్నేహితుడితో చెప్పుకున్నట్ట. ఎందుకు అని సదరు స్నేహితుడు అడిగితే లిక్కర్ వాసన ఆవిడికి పడదన్నాడు. మరి తాగకుండా దగ్గర తీసుకోవచ్చుగా అని అడిగితే, తాగితే తప్ప నేను మగాడని గుర్తుకురాదుగా అన్నట్ట. స్నేహ అహం దెబ్బతిన్నట్టు ఆవేశంగా పైకి లేచాడు. ఎందుకు ఆవేశం? వల్గర్ జోక్స్ నాకు నచ్చవని తెలియజెప్పానంతే. కానీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నేను తాగి ఉన్నా తాగనప్పుడు నేను మగాడిలాగే ఉండగలను. తాగని వాడే నేను మగాడంటాను. ఎందుకని? తాగితే మృగంలా నువ్వు ప్రవర్తించగలవని నాకు అనుభవం కాబట్టి. ఆమె గది దాటి వెళ్ళబోయింది. ఆగు, భుజాలు పట్టుకున్నాడు. విదిలించుకోలేదు స్నేహ. ఎందుకు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటది?
నువ్వు నన్ను ఎందుకు అసహించుకుంటున్నావో తెలుసు కాబట్టి ఎందుకు అలా జరిగిందో నాకు తెలియజెప్పాలనుంది. వినే సహనం నాకు లేదు. ఎందుకని? తప్పు చేయడం అలవాటైన నీలాంటి ప్రతి మగాడు ప్రతి తప్పుకి ఓ సంజాయిషి సిద్ధం చేసుకుంటాడని తెలుసు కాబట్టి. స్నేహ ప్లీజ్, మిస్టర్ అమరేంద్ర, గతంలో నువ్వు నాకు చేసిన ద్రోహం నేను బ్రతికినంతకాలం క్షమించలేనిది. జీర్ణించుకోవటం చేతకానిదీను. నన్ను శాపగ్రస్తురాలిగా మార్చిన నీకు ఈ దాంపత్య జీవితం శాపమే కావాలని తాళికి తల ఒగ్గిన ఆడదాన్ని నేను. సో ఇప్పుడప్పుడే నన్ను తాకాలని ప్రయత్నించకు. సూటిగా నిక్కచ్చిగా మాట్లాడుతున్న స్నేహ తాగిన మైకంలో ఉన్న అమరేంద్రకి మరింత అందంగా ఆకర్షణగా కనిపిస్తుంటే ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు కదిలిన ఆమెకి అడ్డంగా. స్నేహ గుండె గతుక్కుమంది. నిప్పులు కక్కుతున్నట్టు కనిపిస్తున్న అమరేంద్ర ఇప్పుడు మారుతున్న మృగంలా అనిపిస్తుంటే భయంతో రెండడుగులు వెనక్కి వేసింది స్నేహ. ఆ గదిలో గాలి గడ్డగట్టుకుపోయింది. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. ఐ లవ్ యూ స్నేహ, ఐ వాంట్ యూ, స్వప్నంలోలా వినిపిస్తోంది అతడి కంఠం. నిజమే, నేను మృగంలా ప్రవర్తించాను ఒకనాడు, కానీ దానికి ఓ కారణం ఉంది. ద్వారం గడియబెట్టాడు. గగుర్పాటుగా చూసింది స్నేహ. నువ్వు నా దానివి కావాలి, ఓ అడుగు ముందుకు వేశాడు. ఎప్పుడో కాదు, ఏ కండిషన్సో నెరవేరక కాదు, ఇప్పుడే ఈ రాత్రికే కాంక్షగా ముందుకు కదిలాడు. ఆగు, కంపించిపోతోంది స్నేహ. స్నేహ ప్లీజ్, చుట్టేశాడా మనం. అది రోషమో లేక జలదరింపో, అమరేంద్ర చేతి స్పర్శకి ఆమె కలవరింపుగా కెవ్వుమనబోయింది. అరక్షణం అజాగ్రత్తగా ఉంటే అతడి పెదవులు ఆమె నోటిని తాకేవే. ఉద్విగ్నంగా వెనక్కి జరిగింది. అయినా పట్టుబదల్లేదు అమరేంద్ర. అతడి మునివేళ్ల స్పర్శ కటిభాగాన్ని తాకి క్రమంగా నడుము వంపుపై నుండి పైకి సాగుతుంటే క్రోధ గాంధర్వమవుతోంది. కాదు, కాకూడదు అని మొరాయిస్తున్న యవ్వన పాద మంజీరాలు ఏ గుండెలోతుల పొరలనో వ్రయ్యలు చేస్తున్న ధనుష్ టంకారాలై కొండ దాటి కోన దాటి బ్రతుకు వెన్నెల మైదానంలో గడ్డగట్టిన కాంక్ష మధుర కాశ్మీరాంబరాన్ని తునకలు చేస్తుంటే మృత్యువు దోసిళ్లతో విసిరిన అమృతబుద్ధల్లు కన్నీళ్లుగా మారి ఆమె కను కొలకుల్లో నిలిచి నిస్సహాయురాలుగా మారుస్తుండగానే బెడ్పైకి నెట్టి ఆమెపై చివరి గెలుపుకి సిద్ధమయ్యాడు. నో, అది ఆక్రందన కాదు. తనకే తెలియని ఓ అస్పష్టపు అనుభూతి నుంచి దూరంగా పారిపోవాలని స్నేహ పెట్టిన పొలికేక. అద్దిరి పడుతూ పట్టు సడలించాడు అమరేంద్ర. ఆ కేకలు ఇంట్లో వాళ్ళని నిద్రలేపుతాయేమో అన్న విడియంతో స్నేహ అవకాశంగా తీసుకున్నది అదే. రెండంగల్లో ద్వారాన్ని చేరి గడియ తీసి బయటకు వచ్చేసింది. కాళ్లలో సీసం పోసినట్టు బడలిక, ఎముకల్లో భరింపశక్యంగాని బాధ. ఎవరూ నిద్రలేచినట్లు లేదు. గదిలోకి తిరిగి అడుగుబెట్టే సాహసం చేయలేనట్లు నిస్త్రాణగా లైబ్రరీ గదిలోకి నడిచింది. ఇల్లంతా నిశ్శబ్దంగా అనిపిస్తున్నా ఆమె కేక వినిపించిన ఇద్దరు వ్యక్తులు అప్పటికే నిద్రలేచి రెండు చీకటి గదుల్లో నుండి ఆమెనే గమనిస్తున్నారని స్నేహకి తెలియదు. ఆ వ్యక్తులు ఒకరు కామేశ్వరీదేవి, మరొకరు రీతి. ఎవరో భుజం తట్టినట్టై ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచింది స్నేహ. సమీపంలో రీతి నిలబడి ఉంది. అప్పటికే తెల్లవారిపోయినట్టు బయట నుండి సూర్యకిరణాలు వాలుగా కిటికీలో నుండి లోపలికి దూసుకొస్తున్నాయి. అది కాదు, రీతి వాడి చూపుల్ని తాళలేనట్టు తల తిప్పుకున్న స్నేహ ఈ ఫైల్స్ చూస్తూ రాత్రి ఇక్కడే నిద్రపోయినట్టున్నానా అంది. టేబుల్పై ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్స్ ఉన్నమాట నిజమే, అయినా రీతి వాటి గురించి అడగలేదు. కొన్ని రోజులుగా మనసులో ఉన్న అనుమానాన్ని తీర్చుకోవటానికి ఇంతకన్నా మంచి అదను రాదనుకుంది. స్నేహ, మొన్నటిదాకా నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, ఇప్పుడు నా వదినవి. కాదనలేదే, నవ్వేసింది స్నేహ. అయితే చెప్పు, ఈ మధ్య ఎందుకు అదోలా ఉంటున్నావు? అదోలో ఉండటం ఏమిటి పిచ్చిమొద్దు? మాటలతో జోగొట్టకు, నాకు జవాబు కావాలి. స్నేహ మొహంలో రంగులు మారాయి. ఏ విషయంలో? నీకు అన్నయ్యకి మధ్య సరైన అవగాహన లేదని నాకు అర్థమైపోతోంది. పొరపాటు పడుతున్నావు. లేదు స్నేహ, రీతి మొండిగా నిలదీసింది. ఆ రోజు నువ్వు హఠాత్తుగా పెళ్లికి అంగీకరించిన దగ్గర నుండి చూస్తున్నాను నువ్వు ఈ ఇంటి కోడల్లా ప్రవర్తించడం లేదు. మరి ఆ ట్రాప్లో చిక్కుకుని ఇష్టం లేని భార్య స్థానంలో నిలబడ్డ ఆడదానిలా అనిపిస్తున్నావు. వాతావరణాన్ని తేలికపరచాలనుకున్నదేమో స్నేహ మృదువుగా అంది. చూడు రీతి, నంబర్1, నేను ట్రాప్లో చిక్కుకునేటంత పిచ్చిదాన్ని కాదు. నంబర్2, కోరి ఏ ఆడపిల్ల జీవితంలో ఒకేసారి జరిగే అపురూపమైన పెళ్లికి ఇష్టం లేకుండా సిద్ధపడదు. అంటే అది ఇష్టంతో జరిగిన పెళ్ళే అంటావు. ఎస్, చాలా ఇష్టపడే నీ తల్లిని కాదని పెళ్ళికి సిద్ధపడ్డానంటావు. అవును, నువ్వు అబద్ధం చెప్పలేవు స్నేహ. మరి తెలిసి నన్ను ఎందుకు నిలదీస్తావు? ఆలోచనగా అంది స్నేహ.
ఇప్పుడు నువ్వు చెప్పినంతా అబద్ధం గనుక నీ తలకాయ వెళ్ళబోయింది స్నేహ. ఆగవే జబ్బ పట్టుకుని నిలదీసింది రీతి. ఇలా మాటల మధ్యలో పారిపోయేది పిరికివాళ్ళు. నాకు తెలిసిన స్నేహ చాలా ధైర్యవంతురాలు. చూడు రీతి, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. అన్నయ్య నీతో అన్యోన్యంగా ఉండటం లేదు. ఎందుకలా అనిపించింది? డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కొత్త జంటలా ఇద్దరం ఓరగా చూసుకునే చూపులు నీకు అనిపించకనా? లేక సాయంకాలం ఇద్దరం కలిసి షికాలు తిరగటం లేదనా? అదేం కాదు. క్షణం ఆగింది రీతి. నువ్వు రాత్రి భయంతో బెడ్రూమ్లో కేక పెట్టి బయటకు పరిగెత్తుకు రావటం నేను చూశాను. నివ్వెరబోయింది స్నేహ. ఏది ఎవరూ గమనించకూడదనుకుందో అది కాస్త రీతికి తెలిసిపోయింది. సో ఏమీ జరగనంత మామూలుగా మునిపంట నవ్వుని అదివి పెట్టుకుంటూ అంది స్నేహ. రాత్రిపూట బెడ్రూమ్లో ఏం జరుగుతున్నది జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నమాట. అంత సంస్కారహీనురాల్ని కాదు, కానీ సంసారం చేయాలనిపించే వయసులో ఉన్న ఆడపిల్లవి. తెలివిగా విషయం దాటేకు. చూడు రీతి, విషయాన్ని భూతద్దంలో చూస్తున్నావు. పెళ్ళైన కొత్తల్లో ఇలా ఆడపిల్ల బెంబేలు పట్టడం మామూలే. అలా అనిపించడం లేదు నాకు. నిజానికి ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. స్నేహ రీతి ఆలోచనల్ని పూర్తిగా మళ్లించాలని నిర్ణయించుకుంది. నీకు తెలుసు నేను సహజంగా అహంభావిని. అందుకే బెడ్రూమ్లో సైతం మగాడి ఆధిక్యతని భరించలేకపోతున్నాను. అర్థం కావడం లేదు స్నేహ ఒత్తి పలికిన ఆధిక్యత ఏమిటో బోధపడలేదు రీతికి. సూటిగా చెప్పాలి అంటే నాకు బిడియంగానే ఉంది రీతి. నెమ్మదిగా కిటికీ దగ్గరకు కదిలి దూరంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తూ అంది స్నేహ. బ్రిటన్కి చెందిన బీబీసీ స్టూడెంట్కి నాలాగే ప్యూరిటీ అంటే పడి చచ్చే ఓ లేడీ డైరెక్టర్ జనరల్ ఉండేది. నైతిక విలువలకి ఎంత ప్రాముఖ్యతనిచ్చేది అంటే భార్యకి విడాకులు ఇచ్చాడని తెలిసిన చీఫ్ ఇంజనీర్ని అదే కారణంపై ఉద్యోగంలో నుండి తొలగించింది. అలాంటి ఆమె ఒకనాడు స్టూడియో విజిటింగ్కి బయలుదేరి హఠాత్తుగా ఓ డ్రామా రిహార్సల్స్ జరిగే గదిలోకి వచ్చింది. అంతే షాక్ తింది. ఎందుకంటే అక్కడ ఓ టేబుల్ మీద ఓ డ్రామా ప్రొడ్యూసర్ స్మిత్ ప్రముఖ నటి జోన్స్తో శృంగారం వెలగబెడుతున్నాడు. రోషంగా తన ఛాంబర్కి వచ్చిన ఆ లేడీ డైరెక్టర్ జనరల్ అసిస్టెంట్ని పిలిచి టేబుల్ మీద పరమనీచంగా శృంగారంలో మునిగిన ఇద్దరిని సాక్ చేయమంది. అసిస్టెంట్ కంగారు పడి స్మిత్ జోన్స్ ఇద్దరు ఎంత పాపులర్ అంటే చర్య తీసుకుంటే దేశంలో అభిమానులు పెద్ద ఉద్యమం లేవనెత్తుతారంటూ వాస్తవం చెప్పాడు. అంతే రెండు నిమిషాలు ఆలోచించి అయితే ఆ టేబుల్ని బయట విసిరి అందట సగం నైతిక విలువనైనా కాపాడాలనుకుంటూ. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నువ్వు రాత్రి గదిలోంచి బయటకు రావడానికి సంబంధం ఏమిటి? ప్యూరిటీ అంటే నేను పడిచిచ్చేదాన్ని కాబట్టి ఆ టేబుల్లా నేను బయటకు వచ్చేసాను. అంటే మా అన్నయ్య నైతిక విలువపై నీకు నమ్మకం లేకనా? అనుకోకుండా ప్రసక్తి అటు మళ్ళటం స్నేహకి రుచించలేదు, కానీ నెమ్మదిగా అంది. ఆ పాయింట్ని సమర్థిస్తూ, ఎస్, మీ అన్నయ్య చాలా కేర్ఫ్రీగా తిరిగిన మనిషి. అతడిలో మార్పు రావాలి అంటే నాలో ఇలాంటి బెట్టు తప్పనిసరి. కనీసం కొన్నాళ్ల పాటైనా. చాలాసేపటి దాకా అగదిలో నిశ్శబ్దం ఆవరించింది. నీ సహచర్యంలో మారతాడన్న నమ్మకం నాకుంది. ఉన్నప్పుడు నా చర్యల్ని ఎప్పుడూ ప్రశ్నించాలని ప్రయత్నించకు. ఓ శాసనంలా వినిపించింది. నీకు తెలియదు రీతి, హీజ్ ఎ స్పాయిల్డ్ చైల్డ్. చాలా సైకలాజికల్గా డీల్ చేయాలి. ఇద్దరికీ తెలియదు. అమరేంద్ర గది డోర్లో నిలబడి వింటున్నాడదంతా. మిగిలిన కథ తర్వాతి భాగంలో.